ಕಾಮ್ರೇಡ್ ಅಧ್ಯಕ್ಷ, ಕಾಮ್ರೇಡ್ಸ್, ಮಿತ್ರುಲಾರ, కుర్చీలు ఖాళీనే గనక దయచేసి నిలబడిన మిత్రులు ఇక్కడ కుర్చీలలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ముందు వరుసలో కూడా చాలా కుర్చీలు ఖాళీ అయినాయి. దయచేసి నేను ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్న విషయం 50 వసంతాల విప్లవ సాహిత్యోద్యమం. కరపత్రాలు పంచే మిత్రులు కొద్దిగా కరపత్రాలు ఆపే, దయచేసి ప్లీజ్. యాభై వసంతాల విప్లవ సాహిత్యోద్యమం గురించి మాట్లాడుకోవటం అంటే ఇదేమి అంత చిన్న విషయం కాదు, అంత సులభమైన విషయం కూడా కాదు. ఈ 50 ఏళ్ళు ఎంత కఠినంగా గడిచిందో, ఎంత దుఃఖపూరితంగా గడిచిందో, దానితో పాటు ఎంత స్ఫూర్తిమంతంగా నడిచిందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాలని ఒక్కసారి మీ ముందు ఈ సందర్భంలో కలబోసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే 50 వసంతాల విప్లవోద్యమ సాహిత్య చరిత్రలో భాగంగా నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా. 15 ఏళ్ల వయసులో పాటలు పాడుతున్న సందర్భంలో ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, దొర ఏందిరో, వాని పీకుడేందిరో అని పాట పాడితే ఓ 10 మంది వెళ్ళి ఒక రెడ్డి గడి ముందు నిలబడి పాట పాడినాం. పాట పాడితే మేము పాట పాడి వచ్చిన తర్వాత ఒక గంట తర్వాత ఆయన ఒక గౌండ్లో పిల్లగాన్ని పిలిచి, ఒరే శ్రీశైలం గౌడు, పాడితే నీవన్న వాడితే బాగుండేది కానీ నా ఇంటి ముందు ఆ మాది కూడా వచ్చి పాట పాడటం అనేది నాకేం బాగా అనిపించలేదురా అన్నాడట. భారతదేశంలో సామాజిక వ్యవస్థ నిర్మాణం ఆలోచనలు ఎట్లా ఉంటాయి అనడానికి 15 ఏళ్ల వయసులో నేను విన్న ఒక మాట ఇది. ఈ క్రమంలో ఈ విప్లవాగ్నులు ఎచటివని అడిగితే శ్రీకాకుళం వైపు చూడమని చెప్పాలి. ఈ విప్లవాగ్నులు ఎచటివి, ఆ విప్లవాగ్నులు ఆ పూరి గుడిసెల్లోకి, వాడల్లోకి, అంటరాని వాకిల్లోకి ఎట్లా ప్రవేశించాయి, సామాన్యులని అసామాన్యులుగా ఎట్లా తీర్చిదిద్దాయి, ఆ తీర్చిదిద్దే క్రమంలో ఎంతోమంది మీ ముందున్నారు, వాళ్ళలో ఒక చిన్న మీలో ఒకడిగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే 50 వసంతాల విప్లవ సాహిత్యోద్యమం తీర్చిదిద్దినటువంటి మనుషులందరూ ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఇంతకుముందు వేదిక మీద మాట్లాడారు, వేదిక ముందు ఉన్నారు, అమరులైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి సామూహిక వ్యక్తీకరణగా ఇవాళ ధిక్కార స్వరాన్ని మనం వినిపిస్తూ ఉన్నాం. ఈ ధిక్కార స్వరం వినిపించడానికి, ఈ ధిక్కార స్వరానికి మూలం 50 ఏళ్ల విప్లవ సాహిత్యోద్యమాన్ని ఒక్కసారి మనం చూసుకుంటే తప్ప, వెనక్కి తిరిగి చూసుకుంటే తప్ప ఇది మనకు అర్థం కాదు. ఎంత దూరమో నడిచొచ్చాం. నడిచొచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఉజ్వల చరిత్ర మన కళ్ళకు కనిపించినప్పుడు రాబోయే కష్టాలను ఎదుర్కోవడానికి మనకొక వెలుగు కూడా అక్కడనే దొరుకుతుంది. ఏది ఆకాశం నుంచి ఊడిపడే పరిస్థితి ఉండదు.
అది సాహిత్యమైనా సామాజిక మార్పు అయినా ఒక పార్టీ అయినా ఒక సిద్ధాంతమైనా ఏదైనా సమాజంలో నుంచి పుట్టవలసింది, గడిచిన చరిత్రలోంచి పుట్టవలసింది, లేదా వర్తమానంలోంచి పుట్టవలసింది, భవిష్యత్తులో పుట్టాలనుకున్న భవిష్యత్తులో పుట్టవలసింది. విప్లవ రచయితల సంఘమైనా విప్లవ సాహిత్యోద్యమమైనా ఆకాశం నుంచి ఊడిపోయినటువంటిది కాదు. దానికి ఒక సామాజిక ప్రాతిపాదిక ఉన్నది, దానికి ఒక రాజకీయ ప్రాతిపాదిక ఉన్నది, దానికి ఒక సిద్ధాంత భూమిక ఉన్నది. కనుక విప్లవ రచయితల సంఘం ఒక్కసారి అది వేదిక మీదకి వచ్చి మొత్తం తెలుగు సమాజంలో భారతదేశంలో సృష్టించబడిన విప్లవ సాహిత్యం అంతా మాదే అని మేమేమి వకాల్త పుచ్చుకోదలుచుకోలేదు. వ్యక్తులుగా సంస్థలుగా విడివిడిగా ఎన్నో ప్రయత్నాలు జరిగి ఉన్నాయి. ఆ అన్ని ప్రయత్నాల్లో ఆ అన్ని నడకల్లో మాది ఒక నడకని మాత్రమే మేము చెప్పగలం. అట్లా మా సంస్థ వ్యవస్థాపక విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శి రమణారెడ్డి గారు చాలా సందర్భాల్లో ఈ మాటను రాస్తూ వచ్చారు. విప్లవ రచయితల సంఘం సృష్టించిన సాహిత్యం మాత్రమే విప్లవోద్యమ సాహిత్యం కాదు, విప్లవోద్యమ సాహిత్యంలో విప్లవ రచయితలు సృష్టించిన సాహిత్యం కూడా ఒక భాగంగా ఉంటుందని ఈ తరం రెండో తరం విమర్శకుడు చెంచయ్య గారు కూడా చాలా సందర్భంలో రాసి ఉన్నారు. అయితే విప్లవ రచయితల సంఘం నడవడానికి లేదా ఆ సాహిత్యోద్యమం నిర్మాణం కావడానికి కాస్త చరిత్రలోకి వెళితే మీ అందరికీ తెలుసు, నేను ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు మిత్రులారా, నేను కేవలం సాహిత్యం మాత్రమే మాట్లాడదలుచుకున్నా. నేను ఈ మాట అంటే మీరే కొద్దిమంది ఏమనుకోవచ్చు అంటే సాహిత్యం రాజకీయాలు వేరువేరుగా ఉంటాయా? ఉండవు. నేను సాహిత్య రాజకీయాలు మాట్లాడదలుచుకున్నా. మొన్న మా కరపత్రము మా యూనివర్సిటీలో మా మిత్రులకు ఇస్తూ ఉన్నప్పుడు మా సీనియర్ ప్రొఫెసర్ ఒక ఆయన ఏమన్నాడంటే, ఎందుకయ్యా ఇప్పటికే 7 కేసులు ఉన్నాయట కదా నీ మీద, ఎందుకు ఇవి ఈ పనులన్నీ మీకు ఎందుకు, రేపు ఉపన్యాసం ఇవ్వకపోతే ఏమవుతుంది నీకు అన్నాడు. అంటే సార్ నేను ఇప్పుడు ఉపన్యాసం ఇవ్వవలసిన అనివార్యమైన పరిస్థితి ఉన్నది, తప్పక నేను మాట్లాడాలా సార్ అన్నా. అంటే ఆయన అన్నాడు, ఏం మాట్లాడతారయ్యా మీరు మాట్లాడేవి రాజకీయాలే కదా అన్నాడు. ఓ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ ఎంఏ స్థాయిలో ఆధునిక సాహిత్యం అనేది ఒక పేపర్ ఉంటుంది, ఆధునిక సాహిత్యంలో అభ్యుదయ సాహిత్యం, దిగంబర సాహిత్యం, శ్రీవాద సాహిత్యం, దళితవాద సాహిత్యం, విప్లవ సాహిత్యాన్ని బోధించి 30 ఏళ్ళు బోధించిన ఒక ప్రొఫెసర్ ఏమంటున్నాడు, మీరు మాట్లాడేది రాజకీయాలే కదా అంటున్నాడు. అందుకే నేనిప్పుడు రాజకీయాలు మాట్లాడటం లేదు, సాహిత్యం మాట్లాడుతున్నా మీ ముందు. ఈ సాహిత్యంలో రాజకీయాలు ఎట్లా ఉంటాయో మీ ముందు మాట్లాడదలుచుకున్నా. చాలామంది మిత్రులు మీకు తెలిసిన చరిత్ర తెలిసిన వాళ్ళు చాలామంది నా ముందున్నారు, చరిత్ర తెలుసుకోవాల్సిన వాళ్ళు నా ముందు ఉన్నారు. ఇవాళ ఒక సంక్షోభ సందర్భంలో మనం ఈ చరిత్రను తెలుసుకుంటే, అంబేద్కర్ ఒక సందర్భంలో రాశాడు, చరిత్ర తెలువని ఎవ్వరూ చరిత్ర నిర్మాణం చేయలేరు అని రాశాడు. నేను అంబేద్కర్ మాట ఎందుకు చెప్తున్నా అంటే మార్క్స్ చెప్పిన మాట, ఇదే అర్థంలో మార్క్స్ చెప్పిన మాట మీ అందరికీ తెలుసు, కానీ అంబేద్కర్ చెప్పిన మాట కూడా మనకు తెలవాల్సిన అవసరం ఉంది కనుక అంబేద్కర్ ప్రస్తావన చేస్తున్నాం. చరిత్ర తెలియని వాళ్ళు చరిత్ర నిర్మాణం చేయలేరు కనుక మనం విప్లవ సాహిత్య ఉద్యమ నిర్మాణం కావడానికి ఒక చరిత్ర ఉన్నది, ఆ చరిత్రలో అంత ప్రగతిశీలం కానీ అంత విప్లవకారుడు కానీ తాపీ ధర్మారావు గారు ఒక సందర్భంలో ఏం రాశారంటే, ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా రచయితలు చేయవలసిన పనులు 3 ఉంటాయి అన్నాడు ఆయన. 3 పనులు రచయితలు చేస్తూ ఉంటారు. ఒక పని, గతించిన విషయాలను రచయితలు బోధిస్తూ ఉంటారు, ఆ బోధన నిర్దాక్షిణ్యంగా ఉండాలి. ప్రస్తుతాన్ని అర్థం చేసుకుంటూ రాస్తూ ఉంటారు, ఆ రాత నిష్పక్షపాతంగా ఉండాలి. భావికి కాగడబట్టి దారిని చూపుతారు, ఆ దారి నిరాటకంగా కొనసాగాలి. ఇది తాపీ ధర్మారావు అభ్యుదయ రచయితల సంఘం గురించి రాస్తూ చెప్పిన 3 మాటలు. ఈ తాపీ ధర్మారావు మాటలు ఇట్లా రాయడానికి ఏమి నేపథ్యమై ఉంటుంది? ప్రపంచ చరిత్రనంతా మార్చి ఆ మార్చే క్రమంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసే క్రమంలో ఎర్ర బావుటపు నిగనిగలను చూయించిన ప్రపంచానికి చూయించిన రష్యా విప్లవం ఈ ప్రపంచం మీద ప్రభావం వేసింది.
చైనా విప్లవం ఈ ప్రపంచం మీద ప్రభావం వేసింది. రకరకాల సామాజిక ఆర్థిక రాజకీయ పోరాటాలు ఈ ప్రపంచం మీద ప్రభావం వేశాయి. ప్రపంచం మీద ప్రభావం వేశావంటే కేవలం భౌగోళిక ప్రపంచం మీద మాత్రమే కాదు, ఆ ప్రపంచంలో ఉన్న మనుషులు, ఆ మనుషుల్లో ఉన్న కవులు రచయితలు కళాకారుల మీద ప్రభావం వేసింది. అందుకే ఇండియన్ ప్రోగ్రెస్ రైటర్స్ అసోసియేషన్ ప్రారంభమైన తర్వాత ఈ ఇండియన్ ప్రోగ్రెస్ రైటర్స్ అసోసియేషన్ వెలుగులో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడి, ఈ అభ్యుదయ రచయితల సంఘం నిజానికి అభ్యుదయ రచయితల సంఘంలో ఉన్న స్తబ్దతని ఛేదిస్తూ ముందుకొచ్చింది విప్లవ రచయితల సంఘం. కానీ అభ్యుదయ రచయితల సంఘంలో ఉన్న ప్రగతిశీల భావనని మాటని మనం మర్చిపోతే, అభ్యుదయ రచయితల సంఘాన్ని మనం నిరాకరిస్తే, దాని కృషిని నిరాకరిస్తే మన ప్రయాణం మన గమ్యం సరిగ్గా ఉండదు. తన మేనిఫెస్టోలో ప్రణాళికలో ఏం రాసుకున్నది అభ్యుదయ రచయితల సంఘం 1936లో? భారతదేశంలో మౌలిక మార్పులు వస్తున్నాయి, మార్పు లేని భావాల మీద, పాత నమ్మకాల మీద, పూర్వ సామాజిక రాజకీయ వ్యవస్థల మీద జనం తిరగబడుతున్నారు. ప్రస్తుత ఘర్షణలు గందరగోళాల్లో నుంచి నవ సమాజం ఉద్భవిస్తుంది. శిథిల జీవత్సవ తిరోగామి తత్వం కాయకల్ప చికిత్స కోసం ఆయత్తమవుతున్నది. ఇది అభ్యుదయ రచయితల సంఘం ప్రణాళిక. మన సాహిత్యం సమాజం అట్లా ఉన్నప్పుడు, సమాజంలో ఘర్షణ నడుస్తూ ఉన్నప్పుడు, ప్రజలు తిరగబాటుకు సిద్ధమవుతున్నప్పుడు, ఆ పాత నమ్మకాల మీద, పాత విశ్వాసాల మీద పోరాటం నడుస్తూ ఉన్నప్పుడు మరి కౌలు రచయితలు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? మన సాహిత్యం కళలు ఇంతవరకు యాచక పండిత భ్రష్ట వర్గాల చేతుల్లో పడి నలుగుతూ వచ్చాయి. ఎంత స్పష్టమైన అవగాహన ఉన్నదో చూడండి అభ్యుదయ రచయితలకి. మన సాహిత్యం కళలు ఇంతవరకు యాచక పండిత భ్రష్ట వర్గాల చేతుల్లో పడి నలుగుతూ వచ్చాయి. వాటిని ఉద్ధరించి ప్రజలకు సన్నిహితము చేసి జీవిత వాస్తవాలను చిత్రించే సాధనాలుగా, భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా మలచటం మన సంఘం లక్ష్యం. సాహిత్యం ఎవరి కోసం ఉండాలి? ప్రజల కోసం ఉండాలి, సమాజం కోసం ఉండాలి. తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యాన్ని, శ్రామిక వర్గ పక్షపాతాన్ని, వాస్తవిక జీవిత చిత్రాన్ని, పీడిత జనపక్షం, సమసమాజ నిర్మాణం, ఇట్లా చాలా విషయాలని అరసం తన ప్రణాళికలో చెప్పింది. అప్పుడు ఈ ప్రణాళిక వెలుగులో, ఈ ప్రభావంలో ఒక కవి ఏం రాశాడు? అందరము కలిసి చేసిన అందమైన వస్తు సముదాయమంతా, అందరము కలిసి చేసిన కుమ్మరి కమ్మరి గౌండ్ల మాల మాదిగ సబ్బండ కులాలు సహస్ర వృత్తులు, తమ చేతులతో తయారు చేసిన వస్తు సముదాయమంతా, అందమైన వస్తు సముదాయమంతా ఎవడో ఒక్కడే వచ్చి ఎత్తుకుపోతూ ఉంటే అన్యాయం అన్యాయం అని మేమంటే అనుభవించాలి మీ కర్మ అంటాడు. ఇది ఇది ఆనాటి సామాజిక స్థితి. ఈ కవితని శ్రీశ్రీ రాశాడు. ఒక అభ్యుదయ కవిగా శ్రీశ్రీ రాశాడు. సంపదను ఎత్తుకపోతున్న సందర్భంలో ఆ సంపద ప్రజలకు అందనప్పుడు, ఆ ప్రజల్ని దోపిడీ చేసే భావజాలాన్ని ప్రజల్లో ఎట్లా పాలక వర్గం నింపుతుంది, మతం పేరుతో, కులం పేరుతో, రకరకాల భావాల పేరుతో ఎట్లా నింపుతుందో మనకు ఈ పోయం మొత్తం చదివితే అర్థమవుతుంది. అట్లా రాసిన, అట్లా ముందుకొచ్చిన, బద్దలు కొట్టుకుంటూ ముందుకొచ్చిన, స్తబ్దతని బద్దలు కొట్టిన ఒక సాహిత్య ఉద్యమం నిశ్శబ్దానికి గురయ్యింది. ఆ నిశ్శబ్దానికి గురి కావడానికి ఒకనొక సామాజిక స్థితి, ఒకనొక రాజకీయ స్థితి ఉన్నది. ఏనాడు రాజకీయాలు సాహిత్యం వేరువేరుగా చలించినట్లుగా, నడిచినట్లుగా, నిర్మాణమైనట్లుగా సమాజంలో ఏనాడు లేదు. నన్నయ్యను పిలిచి మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేయమని అంటే నన్నయ్య అవతారికలో చెప్పుకున్నాడు. ఎందుకు నేను ఈ మహాభారతాన్ని తెలుగులోకి అనువదిస్తున్నానంటే, రాజరాజ నరేంద్రుడు అనే ఈ రాజు తన వంశ చరిత్రని కావాలన్నాడు. బౌద్ధ మతం ప్రచారంలో, జైన మతం బౌద్ధ మతం ప్రచారం ఉన్న స్థితిలో నుంచి అవి పోయి హైందవ మత పునరుద్ధరణ జరగవలసిన అవసరం ఉన్నది. నా రాజ్యం ఎల్ల కాలం నడవలసిన అవసరం ఉన్నది. ఈ 4-5 లక్ష్యాలతో
నీవు మహాభారతాన్ని రాస్తే, ఈ మహాగ్రంథం మన చేతుల్లో ఉంటే అప్పుడు హైందవ ధర్మాన్ని పునరుద్ధరించవచ్చు అని రాజరాజ నరేంద్రుడు చెప్పాడని నన్నయ్య రాశాడు. నన్నయ్య రాసింది రాజకీయాలే, నన్నయ్య రాసింది ఒక రాజు కోసమే, నన్నయ్య రాసింది ఒక హైందవ మత పునరుద్ధరణ కోసమే. నన్నయ్య నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు ఏ రచయిత రాసినా రచయిత రచనలో రాజకీయాలు ఉంటాయి, లేవని ఎవరన్నా అంటున్నారంటే అది మోసం చేయటమే దాని అర్థం. కనుక అభ్యుదయ రచయితల సంఘం ఒక స్పష్టమైన రాజకీయ దృక్పథంతో ముందుకొచ్చింది, కోరుకున్నది, ఒక సమాజాన్ని కోరుకున్నది. ఏ సమాజాన్ని కోరుకున్నది? స్వాతంత్రం, సమభావం, సౌభ్రాత్వం, సౌహార్దం, పునాదుల ఇల్లు లేచి జనావళికి శుభం పూచి జగమంతా జయిస్తుంది, ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వప్నం నిజమవుతుంది. శ్రీశ్రీ 1940లో ఈ స్వప్నం కలగన్నాడు, ఈ స్వప్నానికి అన్నాడు. మరి ఈ స్వప్నం నిజమైందా? ఈ స్వప్నం నెరవేరిందా? నెరవేరలే. ఈ స్వప్నం నెరవేరకపోగా సమాజం ఇంకో స్థితిలోకి వచ్చే పరిస్థితి ఏర్పడినప్పుడు సామ్యవాదాన్ని కలగన్న శ్రీశ్రీ ఆ సామ్యవాదం సాధ్యం కానప్పుడు తెలంగాణ ప్రాంతంలో రైతాంగ సాయుధ పోరాటం మొదలై కొనసాగుతూ ఉన్నది. ఈ రైతాంగ సాయుధ పోరాటం ఇక్కడున్న సామాన్యులని అసామాన్యులుగా మార్చింది. అట్లా అసామాన్యులుగా మార్చినప్పుడు సాహిత్యం ఇక్కడ నుంచి వచ్చింది. అభ్యుదయ కవిత్వం తద్దరికి గురైంది. కొందరు కవులు సినిమా రంగంలోకి వెళ్ళిపోయారు. 1951-52 ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ జరిగింది. రాజకీయ ఉద్యమం స్తబ్దతకి గురైతే, రాజకీయ ఉద్యమంలో సంక్షోభం ఏర్పడితే, ఈ సమాజంలో ఉండే కవులు కళాకారుల మీద రాజకీయ ఉద్యమం ప్రభావం వేయకపోతే, ఆ ప్రభావం లేనప్పుడు కవి ఎక్కడికి వెళ్తాడంటే కవి సినిమాలోకి వెళ్ళాడు. స్వయంగా కమ్యూనిస్టు పార్టీ కవుల బతుకుదెరువు కోసం సినిమాల్లోకి వెళ్ళండి, కథలు రాసుకోండి, సినిమాలు రాసుకోండి, స్క్రిప్ట్లు రాసుకోండి అని చెప్పి పంపించినట్లుగా చరిత్రలో రికార్డ్ అయి ఉన్నది. ఈ సినిమాల్లోకి వెళ్ళే వాళ్ళు ఒకవైపు ఉంటే అదే సందర్భంలో ఒక కవులని పాలక వర్గాలు తమ వైపు తిప్పుకొనే ఒక ప్రయత్నం చేసినప్పుడు కొందరు కవులు పాలక వర్గంలో ఇమిడిపోయారు. కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చింది. ఈ చీలిక వచ్చినప్పుడు కవులని, రచయితలని, కళాకారులని వీళ్ళకి నాయకత్వం వహించి నడిపించే ఒక వ్యవస్థ లేకపోవటం, ఒక రాజకీయ పార్టీ లేకపోవడంతో అప్పుడు మొత్తం సాహిత్య వాతావరణం మౌనంగా ఉన్నప్పుడు, కేవలం మౌనంగా అంటే మౌనంగా మాత్రమే కాదు మిత్రులారా, కవిత్వం అనే ఒక ప్రక్రియ 1960 నుంచి 70ల మధ్యన కవిత్వం అనే ప్రక్రియ అంత ఎక్కువగా రానటువంటి ఒకనొక స్థితిని చూసి సాహిత్య విమర్శకులు ఏం రాశారంటే 60 నుంచి 65 వరకు మొత్తం స్తబ్దంగా ఉంది అని రాశారు. నిజానికి ఈ కాలంలోనే ఎన్ వేణుగోపాల్ గారు ఒక సందర్భంలో రాసి ఉన్నారు, ఈ కాలంలోనే 1960 నుంచి 65 వరకు తెలుగు సాహిత్యంలో పేరెన్నిక కలిగిన కథ నవల రచయితలందరూ, వ్యాస రచయితలందరూ ఈ కాలంలోనే అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు. కానీ మనకున్నది ఏమిటంటే కవిత్వం రాస్తేనే గొప్ప సాహిత్యమని, కవిత్వమే సాహిత్యమని. నిజానికి కవిత్వం చాలా ప్రభావం వేస్తుంది, కనుక ఆ కవిత్వం రాకపోయేసరికి అభ్యుదయ కవిత్వం ఒక శ్రీశ్రీ అంతకన్నా ముందు భావ కవిత్వం కృష్ణశాస్త్రి, బాలగంగాధర తిలక్ ఎంతోమంది సాహిత్య రచన కవిత్వం ద్వారా చేశారు, కనుక ఆ ప్రభావం సాహిత్యం మీద ఉండి కవిత్వం రాకపోయేసరికి స్తబ్దత అనే ఒక భావన ఏర్పడింది. ఆ భావన నుంచే భారతీయ పత్రికలో 1965లో రచయితలలో స్తబ్దత అనే ఒక లేఖ వచ్చింది. ఈ రచయితలలో స్తబ్దత అనే లేఖ వచ్చిన తర్వాత 60వ దశకంలో సమాజం గురించి ఆలోచించేవారు, మాట్లాడేవాళ్ళు, రాసేవాళ్ళు, మార్పు కావాలని కోరుకుంటున్న వాళ్ళు, రాజ్యాంగ ఫలాలని అందుకొని 1950లో రాజ్యాంగం అమల్లోకి వస్తే ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలతో అప్పుడప్పుడే సమాజంలోకి ప్రవేశిస్తున్నటువంటి కొందరు దళితులు, బీసీలు, కొందరు గిరిజనులు, స్త్రీలు ప్రవేశిస్తున్న సందర్భంలో అక్షరం వల్ల వాకిట్లోకి వచ్చింది. అక్షరం వచ్చిన తర్వాత అక్షరాన్ని అందుకున్న వాళ్ళు రాయటం మొదలుపెట్టారు, ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ ఆలోచన ఒక మధ్యతరగతి సమాజాన్ని, ఒక మధ్యతరగతిని సమాజంలో సృష్టించడానికి ఒక వాతావరణం ఏర్పడింది. ఆ మధ్యతరగతి అన్రెస్ట్గా ఉన్నది. అన్రెస్ట్గా ఉన్నప్పుడు
జమీందారి వ్యతిరేక పోరాటాలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, వలసవాద వ్యతిరేక పోరాటం, కమ్యూనిస్టు పార్టీ పోరాట సంప్రదాయం, ఇవన్నీ తెలుగు సమాజంలో ఉన్నాయి గనక తెలుగు నేలలో ఈ మధ్యతరగతి వర్గానికి అందులో ఏర్పడిన అండ్రస్ట్కి ఒక మార్గం కావాల్సి వచ్చింది. ఆ మార్గమే చారిత్రక సందర్భంలో ఏ మనిషి నిశ్శబ్దంగా ఉండే పరిస్థితి ఉండదు. ఇవాళ మనకి ఇట్లా కనిపించవచ్చు మిత్రులారా, మీ అందరికీ తెలుసు 2-3 నెలలుగా తెలుగు నేల మీద, ముఖ్యంగా తెలంగాణ నేల మీద ప్రజా సంఘాలలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఎవరు ఒకరు ఇద్దరు కలవలేని పరిస్థితిని ఏర్పరిచి కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లో నిర్బంధిస్తున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి స్థితిలో ఇవాళ చుట్టూ నిలబడి ఈ హాల్ కెపాసిటీ 500 అయితే, సీటింగ్ కెపాసిటీ 450 అయితే, దాదాపుగా 100 మంది ఈ హాల్లో నిలబడి విని ఈ సభలను విజయవంతం చేసే ఒక స్థితి వచ్చిందంటే సమాజం ఎప్పుడు మౌనంగా ఉండదు మిత్రులారా. ఒకనొక చారిత్రక సందర్భం ప్రజల్ని కదిలిస్తుంది. అయితే ఎల్లకాలం ఆ మౌనం, ఎల్లకాలం ఆ భయం మనిషిని వెంటాడే పరిస్థితి ఉండదు. కనుక ఈ స్థితిలో రాత్రి అనే కవితా సంకలనం తెలుగు సమాజంలోకి వచ్చింది. 1964 మేలో 60 నుంచి 65 వరకు, 66 వరకు, 70 వరకు కవిత్వమే లేదనుకుంటే కవిత్వం లేకపోవడం ఏమీ లేదు, కవిత్వం ఉన్నది. 64 మేలో ఈ సంకలనం వెలువడింది. ఇందులో చాలామంది, దాదాపు 17 మంది కవులు కవిత్వం రాశారు, 30 కవితలు రాశారు. ఈ 30 కవితలు రాసినటువంటి వాళ్ళలో వరవరరావు గారు ఉన్నారు, వేగుంట మోహన్ ప్రసాద్ ఉన్నారు, ముదిగొండ శివప్రసాద్ గారు ఉన్నారు, యాదవరెడ్డి గారు ఉన్నారు, అద్దెపల్లి రామన్ రావు గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కవిత్వం రాశారు. ఈ కవిత్వం ఎట్లా ఉందో ఒక్కసారి చూడండి. కవి ఏం ఆశిస్తాడు, కవి ఏం ఆలోచిస్తాడు, కవి సమాజం ఎట్లా మారాలనుకుంటాడు. ఇంకా పొద్దు కాస్త పోవాలి, సూర్యుడు మిట్టమింటికి రావాలి, ఈ చలితెరలు ఆకలి చారలు కలిగీరల కింద పడి నలిగిపోవాలి, మంచి వాని కంఠం కంచై మ్రోగాలి. మిత్రులారా, మంచి వాని కంఠం కంచై మోగాలి, మంచి వాని కష్టం కనకమై పండాలి. ఈ కవిత రాసిన ఈ మంచివాని కంఠం మూగబోయి ఈ మంచివాని కంఠాన్ని బంధించి ఎరవాడ జైల్లో వేసిన ప్రభుత్వ సందర్భంలో ఈ కవితను మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ కవిత రాసింది వరవరరావు గారు. కేవలం ఆనాడు మంచివాడి కంఠం వినిపించవలసిన కవి అనుకున్నాడు, మంచి బతకాలి, మంచివాడు బతకాలి, మంచి మాట బతకాలి, మంచి వాక్యం బతకాలనుకొని ఈ కవిత్వం రాశాడు. మంచివాని కష్టం ఎప్పుడైనా సరే దోపిడీ చేసేవాడి సంపాదన కాదు, సంపద కాదు, మంచివాడు చేసే కష్టం బతకాలి, అది కనకంగా మారాలి అని రాశాడు. జీవితం క్రూర మృగ సంకులితమైన బృహారణ్యంగా మారింది. నిజానికి కవిత్వంలో చాలా క్లిష్టమైన రచనా పద్ధతి ఉన్నది. కవిత్వంలో సరళంగా సూటిగా భావాన్ని చెప్పే పద్ధతి లేదు. ఈ పరిమితి ఉన్నప్పటికీ మతవాద మితవాద ప్రతీప శక్తులు 1000 పడగల నాగులు. ఇవాళ మనం మతం గురించి మాట్లాడుకుంటున్నాం, మతన్మాదం గురించి మాట్లాడుకుంటున్నాం, హిందుత్వ పాతితం గురించి మాట్లాడుకుంటున్నాం. 4 పడగల హైందవ నాగరాజు సహస్ర పనిగా 1000 పడగలు విచ్చి ఈ దేశం మీద స్వారీ చేస్తున్న పరిస్థితిలో మనం ఉన్నాం. 64లోనే ఈ కవులు ఎంత జాగ్రత్తగా ఈ మతవాదాన్ని, హిందూ మతవాదం అని చెప్పకపోయినా మతవాద భావన అంటే వాళ్ళ వెనుక ఉన్నటువంటి ఆలోచన ఆనాడు హిందుత్వ శక్తులే. స్వాతంత్ర భావాన్ని ఫ్యూడల్ శక్తులు రావు కేతువుల్లాగా మింగేశాయి. స్వాతంత్రం లేదు, దేశానికి గ్రహం పట్టింది. జాతి వెన్నెముక ఏమిటి అంటే అవినీతి జాతి వెన్నెముక. రాచపుండు పుట్టింది, దారుణమైన ఆపరేషన్ జరగాలి ఈ వ్యవస్థకి, శస్త్రచికిత్స జరగాలి. ఈ శస్త్రచికిత్స జరగకుండా ఈ వ్యవస్థలో మనం ఏమి చేయలేమనే ఒక భావన సి విజయలక్ష్మి పేరు మీద సివి రాసిన కవిత ఇది. వరవరరావు గారు మంచివాడి కంఠం ఉండాలి అన్నాడు, మంచివాడి కష్టం మంచివాడికే చెందాలన్నాడు ఈ సివి. ఈ దేశంలో వ్యవస్థలో ఉన్న దుర్మార్గం పోవాలంటే శస్త్రచికిత్స జరగాలని అన్నారు.
ఇట్లా ఈ కవితలను చూస్తే మనకేమనిపిస్తుంది? ఈ కవుల భావనను చూస్తే ఏమనిపిస్తుంది? సమాజము నిండా చుట్టూ ఆవరించి ఉన్న నిరాశ కనిపిస్తూ ఉన్నది, ఏదో చేయాలనే తపన కనిపిస్తూ ఉన్నది, కానీ ఏం చేయాలనో తోచదు. ఏం చేయాలనో తోచదు. ఎందుకు తోచదంటే, ఒక రాజకీయ ఉద్యమం సమాజంలో ఉన్నప్పుడు ఏం చేయాలనో స్పష్టత వస్తుంది. ఈ రాజకీయ ఉద్యమం లేదు గనక ఆగ్రహం ఉన్నది, ఆ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, కానీ ఎట్లా వెళ్ళాలనే మార్గం మాత్రం వాళ్ళకి తెలియదు. ఇట్లాంటి స్థితిలో సాహిత్యంలో ఏం చర్చ నడుస్తూ ఉన్నది? కవిత్వంలో ఏం చర్చ నడుస్తూ ఉన్నది? పండితులు విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళు, ఆనాడు సాహిత్య విమర్శకుల్లో ఉన్నటువంటి చాలామంది, రారా లాంటి వాళ్ళు, ఆర్ఎస్ సుదర్శన్ లాంటి వాళ్ళు, సాహిత్య విమర్శకులు, వీళ్ళందరూ ఏం చర్చ చేస్తున్నారంటే, కవిత్వంలో వస్తువుకి ప్రాధాన్యత ఉండవలసిన అవసరం లేదు, కవిత్వంలో రూపాలకి ప్రాధాన్యత ఉండాలి, శిల్పాలకి ప్రాధాన్యత ఉండాలి అని మాట్లాడుతున్న సందర్భంలో ఈనాటి ఇక్కడి సాహిత్య రచన జరిగింది. ఈ కవులు మాట్లాడారు స్వయంగా. ఈ స్థితిని బద్దలు కొట్టుకొని రావాల్సిన సందర్భం ఏర్పడింది తెలుగు సమాజానికి. ఒక షాక్ ట్రీట్మెంట్ అవసరం వచ్చింది. ఆ షాక్ ట్రీట్మెంట్ కాలాన్ని, దాని ధర్మాన్ని, దాని అవసరాన్ని ప్రతిఫలించవలసిన అవసరం ఒక్కొక్కసారి కవికి ఏర్పడుతుంది. ఏ రాజకీయ ఉద్యమం లేకపోయినా, ఏ సిద్ధాంతం లేకపోయినా, కవులు ఆయా సందర్భంలో నిశ్శబ్దంగా ఉన్న పరిస్థితి లేదు. ఆ కాల ధర్మాన్ని మనం పట్టుకున్నప్పుడు, ఆ కాలం వెంట మనం నడిచినప్పుడు, కనిపించని శక్తులు ఏవో నడిపిస్తే నడిచిన మనుషులని అంటాం కదా, కవిత్వంలో శ్రీశ్రీ ఆ మాట వాడాడు. ఈ కనిపించని శక్తులు నడిపించిన ఈ చరిత్రలో ప్రతి సమాజానికి ఒక చరిత్ర ఉంటుంది, ఆ చరిత్రకు ఒక గమనం ఉంటుంది. ఆ గమనంలో మనం ఎక్కడ నిలబడతామో దాన్ని బట్టి మన చరిత్ర నిర్ణయం అవుతుందని చలసాని ప్రసాద్ గారు రాశారు. శ్రీశ్రీ గురించి రాస్తూ చలసాని ప్రసాద్ గారు, ప్రతి సమాజానికి ఒక చరిత్ర ఉంటుంది, ఆ చరిత్రకు ఒక గమనం ఉంటుంది, ఆ గమనంలో, ఆ చలనములో మనం ఎక్కడ నిలబడతామనే దాన్ని బట్టి మన చరిత్ర, ఇక్కడ కూర్చున్న మనందరి చరిత్ర ఉంటుంది. కనుక ఈ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్న ఒకనొక సందర్భంలో రాజులేని కవిత్వం రాయవలసిన స్థితి వచ్చినప్పుడు చాలా భిన్నంగా ఒక ప్రముఖ కవిని పిలిచి పుస్తక ఆవిష్కరణ సభ పెట్టి ఆయన చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరింపజేసి ఒక విమర్శకుడు ఆ పుస్తకం మీద మాట్లాడి సొరి కాపీని తనకిష్టమైన వాళ్ళకి ఇవ్వటం ఇట్లా జరుగుతున్న ఒక సందర్భం ఉన్నప్పుడు కవులు దూసుకొని వచ్చారు. దిగంబర కవులు దూసుకొని వచ్చారు. ఈ దిగంబర కవులు 6 మంది దూసుకొని వచ్చి వీళ్ళు ఏం చేశారంటే, సాధారణమైన సహజంగా నడుస్తున్న పద్ధతికి భిన్నంగా కవితా పుస్తకాన్ని వేసి వాళ్ళ పేర్లు కూడా భిన్నంగా పెట్టుకొని సొంత పేర్లతో కాకుండా వేరే పేర్లతో కవిత్వం రాసి ఆ కవిత్వ పుస్తకాన్ని తీసుకెళ్ళి, నాంపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది, ఆ నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పనిచేసే ఒక కార్మికురాలి చేత, విజయవాడలో ఒక హోటల్ కార్మికుడి చేత, విశాఖపట్నంలో మరో వ్యక్తి చేత ఆవిష్కరణ సభ పెట్టారు. ఈ ఆవిష్కరణ సభ మర్యాదస్తులైన సౌహృదయ పాఠకుల మధ్య కాదు. ఈ ఆవిష్కరణ సభ, ఈ ఆవిష్కరణ సభలు ఎక్కడ? కార్మికుల మధ్య, అక్షర ముక్క రానటువంటి కార్మికుల మధ్య పుస్తక ఆవిష్కరణలు పెట్టడం అనే ఒక కొత్త పద్ధతిని దిగంబర కవులు తెలుగు సాహిత్యంలోకి తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని ఎవరికి అంకితం ఇవ్వాలనుకున్నప్పుడు అదే కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. శైలిలో, దృక్పథంలో, తమ వ్యక్తిత్వంలో దిగంబర కవులు ముందుకొచ్చారు. ఏమనుకున్నారు వాళ్ళు? వాళ్ళ కవిత్వం గురించి వాళ్ళు ఏం రాశారు? ఈ దేశంలో ఈ గోళంలో ఊపిరి పీల్చే ప్రతి మనిషి ఉనికి కోసం తపనబడి అతని బావిని చూసి వెక్కి వెక్కి ఏడ్చి పిచ్చెత్తి ప్రభవించిన కవిత ఇది. పిచ్చెత్తి ప్రభవించిన కవిత అంటే ఈ పిచ్చి దేనికోసం? గాలి పీలుస్తున్న మనిషి కోసం. ఆ గాలి పీలుస్తున్న మనిషి ఉనికి కోసం, అతని భవిష్యత్తు కోసం. అతని భవిష్యత్తు చూస్తే చీకటిమయంగా ఉన్నది. ఈ చీకటిమయమైన భవిష్యత్తులోకి ఆ మనిషి ప్రవేశిస్తే అక్కడి నుంచి మళ్ళీ బయటపడే పరిస్థితి లేదు. అట్లాంటి సందర్భంలో మనిషి కోసం చిరునవ్వులు చిందే సమాజం కోసం
మా దిగంబర గొంతుక అని వాళ్ళు ప్రకటించుకున్నారు. ఈ దిగంబర గొంతుకలో ఇక్కడనే సభలో ఉన్నారు నిఖిలేశ్వర్ గారు. నన్నయ్యని నరేంద్రుడి బొందలోనే నిద్రపోనివ్వండి, ఎంత రిలవెంట్గా ఈ పోయం ఉందో చూడండి మిత్రులారా. ఇవాళ మళ్ళీ ఇంతకుముందు మంజీర రచయితల సంఘం కార్యదర్శి తైదల అంజయ్య తన సందేశంలో కవిత్వం చదివినప్పుడు నన్నయ్యని గుర్తు చేశాడు. ఇవాళ నరేంద్రుడికి, ఇవాటి నరేంద్రుడికి నన్నయ్య కావాలి. ఆనాటి నరేంద్రుడికి నన్నయ్య అవసరం వచ్చాడు. ఇద్దరు నరేంద్రులే. ఆనాటి నరేంద్రుడు హైందవ మత పునరుద్ధరణ కోసం మహాభారతం రాయించాడు. ఈనాటి నరేంద్రుడు హైందవ మత, హిందూ మత పునరుద్ధరణ కోసం సంవారం మొదలుపెట్టాడు. ఈ సంవారం మొదలుపెట్టినప్పుడు ఆయన సంవారానికి తాత్విక స్థాయిలో, సాహిత్య స్థాయిలో, కళారంగ స్థాయిలో కవులు రచయితలు సిద్ధంగా తయారై ఉన్నారు. ఇవాళ మనం ఇక్కడ ఎంతమంది ఉన్నామో ఇంతకు రెట్టింపుగా, ఇంతకు మూడింతలుగా చాలామంది కవులు రచయితలు అక్కడ తయారవుతూ ఉన్నారు. ఈ తయారవుతున్న రచయితలు 1965లో ఎట్లా ఉన్నారో ఇవాళ అట్లే ఉన్నారు. అందుకే నిఖిలేశ్వర్ గారు నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనివ్వు, లేపకో, పీకనులివి గోతిలోకి లాగుతాడు, ప్రబంధాంగల తొడలు తాటి మొద్దులు, తాకుతే కాళ్ళు విరగొట్టు, పండితవర్య రికార్డుల నోరు త్రిప్పకు, నవసృష్టిని కాలదన్నకు. వీళ్ళందరూ ఆనాటి నరేంద్రుడైనా ఈనాటి నరేంద్రుడైనా నవసృష్టిని కాలదన్నే భావజాలం కలిగినటువంటి వారు. నవసృష్టిని కాలదన్నకు అభ్యుదయ కవి నల్లమందు తిని నిద్రపోయావు సినిమాలు. అభ్యుదయ కవి కవిత్వం రాయటం లేదు, అభ్యుదయని పలకటం లేదు కనుక ఆ నిరసన ప్రకటించాడు దిగంబర కవి. అభ్యుదయ కవి నల్లమందు తిని నిద్రపోయావు, నయాగర జలపాతంలో దూకలేకపోయిన అన్నయ్య గుడ్ బై, మీకందరికీ సలాం వాలేకుం అని నిఖిలేశ్వర్ గారు రాశారు. ఈనాటి సమాజం మీద తన కోపాన్ని, తన ఆవేశాన్ని ఎవరిని ఉద్దేశంలో పెట్టుకొని రాసి ఉండి ఉంటాడో ఒక్కసారి ఆలోచిస్తే, విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాసి ప్రచారంలో పెడుతున్న రోజుల్లో ఈ పోయం రాశాడు. ఆర్ఎస్ సుదర్శనం ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన లేదా ఆనాడు నవ్య సాంప్రదాయం పేరు మీద చాలా మంది విమర్శ చేస్తూ కవిత్వాన్ని రాస్తూ సాహిత్యాన్ని సృష్టిస్తున్న రోజుల్లో, మళ్ళీ పద్యాన్ని బతికించాలనుకుంటున్న రోజుల్లో నన్నయ్య గురించి ఈ కవితను రాశాడు చెరబండరాజు. ఈ తెలుగు నేల మీద, ఈ తెలంగాణ నేల మీద, ఈ హైదరాబాదు, ఈ హైదరాబాదు, ఈ మట్టి మీద నడజాడిన చెరబండరాజు దిగంబర కవిగా 20 ఏళ్ల వయసులో ఓ నా ప్రియమైన మాతృదేశమా. ఇవాళ మనం మాతృదేశం గురించి మాట్లాడితే దేశభక్తి గురించి, ఇవాళ దేశభక్తి అంటే బ్రాహ్మణీయ దేశభక్తి, ఇవాళ దేశభక్తి జాతీయవాదం అంటే హిందూ జాతీయవాదం. ఈ బ్రాహ్మణీయ జాతీయవాదాన్ని, హిందూ దేశభక్తిని బోధిస్తున్నటువంటి నరేంద్ర మోడీ సందర్భంలో మనం మాట్లాడుకుంటే మిత్రులారా, దేశభక్తి గురించి చెరబండరాజు ఏమన్నాడో ఒకసారి చూస్తే, ఓ నా ప్రియమైన భారతదేశమా, ఓ నా ప్రియమైన మాతృదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా, దుండగుల పక్క మీద కులుకుతున్న శీలమనేది, అంతర్జాతీయ విపణిలో అంగాంగము తాకట్టు పెట్టిన యవ్వనమునేది. ఇవాళ మనం ప్రపంచీకరణ అంటున్నాం, అంతర్జాతీయ మార్కెట్ అంటున్నాం, సామ్రాజ్యవాదం అంటున్నాం. ఈ సామ్రాజ్యవాద భావాలని, దోపిడిని సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి విధానపు అత్యున్నత దశ సామ్రాజ్యవాదమని లేని చెప్పిన మాట తెలిచో తెలియకో చెరబండరాజు తన కవిత్వంలో వాడాడు, తన కవిత్వంలో ఉపయోగించాడు. అంతర్జాతీయ విపణిలో అంగాంగము తాకట్టు పెట్టిన యవ్వనమునీది, సంపన్నుల చేతుల్లో మైమర్చి నిద్రిస్తున్న యవ్వనమునీది, ఊసినా దుమ్మెత్తి పోసినా చలం లేని మైకమునీది, కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న ఎలుకల్ని పందికొక్కల్ని భరిస్తున్న భారతివమ్మ, నోటికందని సస్యశ్యామల సీమవమ్మ, అమ్మా భారతి, ఓ నా ప్రియమైన మాతృదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా. కానీ
నీ సంపద మాకు అందటం లేదు తల్లి అని చెరబండరాజు రాశారు. సాగుకు సాగుకు ఎరగా మారిన మనిషి గురించి, ఆ మనిషి విప్లవానికి రావలసిన అవసరం గురించి జ్వాలాముఖి నిఖిలేశ్వర్ చెరబండరాజు చాలా స్పష్టమైన అవగాహనతో సాహిత్యాన్ని సృష్టించారు. వీరి తర్వాత తిరగబడు కవిత సంకలనం 1969 వచ్చింది. వరంగల్, ముఖ్యంగా వరంగల్ నుంచి హైదరాబాద్ బేసుడుగా వరంగల్ నుంచి వచ్చిన తిరగబడు కవితా సంకలనంలో, ఇక్కడ రాత్రి కవితా సంకలనంలో వరవరరావు గారు ఉన్నారు, తిరగబడు కవితా సంకలనంలో వరవరరావు గారు ఉన్నారు. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే 1964 నుంచి మొదలైన ఈ మొత్తం చలనంలో విప్లవోద్యమ విప్లవ సాహిత్యోద్యమానికి ప్రారంభంలో వరవరరావు గారు ఎంత ప్రాముఖ్యత వహించారు, ప్రధాన పాత్ర వహించారనే విషయాన్ని మనం చూస్తే, మనిషితనంలో చాలా సహజంగానే ప్రతి మనిషికి తిరుగుబాటు స్వభావం ఉంటుంది. ఏ మనిషి కూడా మనం గమనిస్తూ ఉంటాం, ఎవరైనా నిబంధనలు పెడితే ఆ నిబంధనలు ధిక్కరించే స్వభావం మనిషిలో ఉంటుంది. రెడ్ సిగ్నల్ పడుతుంది, ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ పడుతుంది, ఆ రెడ్ సిగ్నల్ దూసుకొని వెళితే, దాన్ని దాటి వెళితే అటువైపు వచ్చే వాహనాలు తగులుతాయని తెలుసు. తెలిసినా రెడ్ సిగ్నల్ పడినా కారును టూ వీలర్ను ముందుకు నడిపించడం అనేది మనిషి స్వాభావికమైన తత్వం. రైలు వస్తుందని, ఆ రైలు వస్తుంది కనుక మీరు ఆగండని గేటు వేస్తారు, అయినా ఆ గేటు కింది నుంచి వెళ్ళటం అనేది మనిషి స్వభావం. ధిక్కరించే స్వభావాన్ని, ఈ విషయాన్ని మార్క్స్ ఒక సందర్భంలో చెప్పాడు, మనిషి ఎట్లా ధిక్కరిస్తాడు అనే విషయాన్ని. కనుక ఆ ధిక్కరించే స్వభావాన్ని ఈ తిరగబడు కవులు గుర్తించారు, ఈ తిరగబడు కవులు గమనించి మేలుకొంటున్న దేశ ప్రజలని వాళ్ళు ఉద్దేశంలోకి తీసుకున్నారు. ఎప్పుడైనా ప్రజలే గెలుస్తారు, ప్రజలే అంతిమ విజేతలని అనుకున్నారు. అనుకొని వాళ్ళు ఏం రాసుకున్నారంటే, తమ కవితా సంకలనం గురించి, అరణ్యాలలో, కొండలలో, చెట్లలో, పొదల్లో పోరాటం రాజుకుంటున్నది అని రాసుకున్నారు. నిజానికి పోరాటం, శ్రీకాకుళ పోరాటం, నక్సల్బరి పోరాటం, ఆ పోరాటం అప్పటికే రాజుకున్నది. ఆ పోరాట గాలులు వీచాయి, ఆ వసంత మేఘము తెలంగాణ మీద కురిసింది, ఆ వసంత మేఘం వరంగల్ మీద కురిసింది, హైదరాబాద్ మీద కురిసింది, వరవరరావు మీద కురిసింది, లోచన మీద కురిసింది. కనుక ఆ చినుకులకి తడిచిన వీళ్ళు అరణ్యాలలో, కొండలలో, చెట్లలో, పొదల్లో రాజుకుంటున్న పోరాటాన్ని, ఆ పోరాటానికి మా తిరుగుబాటు వస్త్రాలని అందిస్తున్నాము అని వాళ్ళ చేయినిచ్చారు. పదును పెట్టిన కత్తి అంచు మీద రక్తాక్షరాలతో మేము పిలుపునిస్తున్నాం, ఇదే మా పిలుపు అన్నారు. ఆ పిలుపులో ఉన్న భావం ఏమిటి అంటే, ఓ కవి, ఈసారి నీ సమాధానం అరిగిన మాటలతో కాదు, కవి నీ సమాధానం అరిగిన మాటలతో కాదు, విరిగిన వెకిలి నవ్వులతో కాదు, ట్రిగ్గరు మీద పరిగెత్తే వేళ్లలోంచి మండే కనుల్లోంచి, తుపాన్ల శ్వాసల్లోంచి, బుల్లెట్ శబ్దంలోంచి రావాలి, మరో మాట వద్దు. ఓ కవి, ఓ మర్యాదస్తుడైన కవి, మరో మాట వద్దు, వేరే బాట కూడా వద్దు, బాయినెట్ పాయింట్ మీద మాట్లాడమంటున్నా, ట్రిగ్గర్ మీద వేళ్లతో రమ్మంటున్నా, ఓ నా కవి అని చాలా స్పష్టంగా లోచన్ ట్రిగ్గర్ మీద వేళ్లతో రమ్మన్నాడు. అంటే ఇక్కడ ఏం రమ్మంటున్నాడు, ఏం చెప్తున్నాడు? ట్రిగ్గర్ మీద వేళ్లతో ప్రయాణం మొదలయ్యింది, నక్సల్బరిలో మొదలయ్యింది, శ్రీకాకుళంలో మొదలయ్యింది, మైదాన ప్రాంతంలో, మంతినిలో, గోదావరి లోయలో ఈ పోరాటం మొదలైంది గనక, ఆ పోరాట స్ఫురణ, ఆ పోరాట ప్రభావం వీళ్ళ మీద ఉంది గనక, చాలా స్పష్టంగా ఆ విషయాన్ని కవిత్వంలో ధ్వనిగా చెప్పారు ఈ కవులు. ఇది విప్లవ సాహిత్యోద్యమం అంటే విరసం సొత్తు మాత్రమే కాదు అనడానికి ఇంత పరిణామం జరిగితే తప్ప ఇక్కడి వరకు నేను ఎక్కడ విరసం ఏర్పాటు గురించి చెప్పలే. ఈ 20 నిమిషాల ఉపన్యాసంలో విరసం ఏర్పాటు ఎక్కడ ప్రస్తావన చేయలే, కానీ ఈ 20 నిమిషాల సందర్భంలో వచ్చిన ప్రతి మాట, ప్రతి వాక్యం, ప్రతి భావన విప్లవాన్ని ఆలోచించి, మార్పును ఆలోచించి, విముక్తిని ఆలోచించి,
వీళ్ళందరూ రాశారు అభ్యుదయ కవుల నుంచి మొదలై ఈనాటి వరకు వచ్చింది. ఇప్పుడు విరసం దగ్గరికి వస్తే విప్లవోద్యమానికి నిజానికి అందరిలో మేము ఒక భాగమైన పాలలో తీసుకొచ్చి నీళ్లు పోసి అనే పద్ధతిలో మేమేం చెప్పదలుచుకోలేదు. మా పాత్ర మాకున్నది, విరసం పాత్ర విప్లవ సాహిత్యోద్యమ నిర్మాణంలో ఉన్నది స్పష్టంగా. ఆ విరసం పుట్టడానికి ఒక చారిత్రక సందర్భం ఉన్నది. ఆ చారిత్రక సందర్భం నక్సల్ పరి ఒక చారిత్రక సందర్భం. 1967 మార్చి 18న డార్జిలింగ్ జిల్లాలో సిపిఎం పార్టీ రైతు సంఘం సమావేశం జరిగింది. ఆ రైతు సంఘం సమావేశం ఒక తీర్మానం చేసింది. ఏం తీర్మానం చేసింది? భూస్వాముల చేతుల్లో ఉన్న భూములని రైతుల పరం చేయాలి, మొదటి తీర్మానం. రెండో తీర్మానం ఏం చేసింది? భూస్వాముల దగ్గర ఉన్న తప్పుడు పట్టా కాగితాలను లాక్కోవాలి, రెండో తీర్మానం. మూడో తీర్మానం ఏం చేసింది? రైతు కమిటీలను ఏర్పాటు చేయాలి, ఇది మూడో తీర్మానం. ఈ మూడు తీర్మానాలను అమలు చేయాలి. మార్చి 18వ తారీఖున అమలు మొదలైంది. అమలు మొదలైతే మే వరకు ఆ అమలు ప్రారంభమై చాలా విజయాలు సాధిస్తున్నారు. మే 23వ తారీఖున ఆ రైతు గ్రామాలలోకి పోలీసులు వచ్చారు. వీళ్లకు నాయకత్వం వహిస్తున్న చారు మజుందార్, కాలు సన్యాల్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం కోసం వచ్చారు. అరెస్ట్ చేయడం కోసం వచ్చినప్పుడు ప్రజలు అడ్డుకున్నారు, ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో సోనాం వంగడే అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. ఈ పోలీస్ కానిస్టేబుల్ మరణిస్తే 2 రోజుల తర్వాత మే 25వ తారీఖున వందలాది మంది పోలీసులు ఆ గ్రామాల వినబడి దాడి చేశారు, కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మొత్తం 9 మంది మరణించారు. 6 స్త్రీలు 2 పిల్లలు 1 పురుషుడు. ఈ 9 మంది మరణించిన ఈ సందర్భాన్ని, ఈ చరిత్రని నక్సల్బరి చరిత్ర అంటున్నాం. ఈ నక్సల్బరికి పక్కన ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో జరిగినటువంటి ప్రసాద్ దోటే అనే గ్రామంలో జరిగిన ఈ సంఘటన నక్సల్బరి పోరాటంగా చరిత్ర నిర్మాణమైంది. కనుక ఈ పోరాటం అక్కడ ఆగిపోయింది. కానీ ఆ పోరాటపు గాలులు శ్రీకాకుళం వచ్చాయి. ఒక చోట పోరాటం ఆగిపోవచ్చు, కానీ అది శాస్త్రీయమైన పోరాటమైనప్పుడు, అది ప్రజలకు సంబంధించిన పోరాటమైనప్పుడు, ప్రజల విముక్తి అందులో దాగి ఉన్నప్పుడు, అది ప్రజా రాజకీయాల సిద్ధాంతమైనప్పుడు ఆ పోరాటాన్ని ఎవరు అణచివేయలేరు. కొన్నాళ్ళు ఆ పోరాటం ఆగిపోవచ్చు, కొంత ఓటమిని ఎదుర్కోవచ్చు. అక్కడ ఆగిపోయిన పోరాటం శ్రీకాకుళం వచ్చింది. ఒక వెంపటాప సత్యం, ఆదిభట్ల కైలాసం, సుబ్బారావు పానిగ్రహి, తామడ గణపతి, ఇంతమంది స్నేహలత, వీళ్ళందరూ పోరాటాన్ని నిర్మాణం చేసి ఆదివాసి గూడాల్లోకి వెళ్ళారు. నక్సల్బరిలో జరిగిన పోరాటం ఆదివాసుల పోరాటమే, శ్రీకాకుళంలో జరిగిన పోరాటం ఆదివాసి పోరాటమే. ఆదివాసులు ఆనాడైనా ఈనాడైనా ఎందుకిట్లా ఉండరో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ చారిత్రక గమనం వెనుక ఉండే రాజకీయాలు మనకు అర్థమవుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 టీచర్లు వెళ్ళి నాయకత్వం వహించారు. ఆ నాయకత్వ సందర్భంలో చాలా పోరాటం జరిగింది, అమరత్వం జరిగింది. పొద్దున ప్రజాకళ మండలి వాళ్ళు ఆడిన పాటలో మీరు విన్నా, సుబ్బారావు పానిగ్రహి ఒరిస్సా రాష్ట్రం నుంచి బతుకుదేరు కోసం తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి వచ్చి, ఆంధ్ర ప్రాంతంలో బొడ్డపాడు అనే గ్రామంలో, మీరు ఎప్పుడైనా బొడ్డపాడు వెళితే అక్కడ ఒక టెంపుల్ ఉన్నది, ఆ టెంపుల్లో పూజారి సుబ్బారావు పానిగ్రహి. ఒక పూజారి ఏం చేయగలడు? ఒక పూజారి గ్రామాన్ని విప్లవీకరించగలడు. ఒక పూజారి ఏం చేయగలడు? ఒక పూజారి ఆ గ్రామంలో చదువు లేనటువంటి మాలమాదిగల కోసం ఒక పాఠశాల కట్టగలడు. అయితే పూజారిగా ఉంటే ఇది సాధ్యం కాదు. పూజారికి విప్లవ రాజకీయాలు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. పూజారికి ఒక తాత్పర్య దృక్పథం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. కనుక సుబ్బారావు పానిగ్రహి విప్లవ రాజకీయాల ప్రభావంతో ఉన్నటువంటి వాడు ఆ గ్రామాన్ని చైతన్యం చేసి అక్కడితో ఆగకుండా మొత్తం గ్రామాలన్నీ తిరుగుతూ జముకుల కథ చెబుతూ, ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారికన్న నయం నయం అని పాట పాడుతూ, ఎరుపు ఎన్నడు ప్రమాదం కాదు, ఈ ఎరుపు అనేది అపాయాన్ని తొలగించే ఉపాయం అనే విషయాన్ని ప్రజల్లోకి సుబ్బారావు పానిగ్రహి తీసుకెళ్ళాడు. అట్లా తీసుకెళ్ళిన సుబ్బారావు పానిగ్రహిని పట్టుకెళ్ళి చంపారు.
ఆదివాసులకు నాయకత్వం వహించిన సుబ్బారావు పాలకిరిని చంపారు. ఈ రాజకీయ వాతావరణంలో కోరన్న మంగన్న అనే ఇద్దరు ఆదివాసులని అక్కడున్న భూస్వాములు చంపితే అనివార్యంగా ఆయుధం పట్టని ఒకనొక పరిస్థితి ఏర్పడినప్పుడు శ్రీకాకుళ రైతాంగ పోరాటం ఆయుధం పట్టి ఆత్మరక్షణ కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు నాయకత్వాన్ని కూడా ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. అప్పుడు ఆ 1967 అక్టోబర్ 31న ఈ సంఘటన జరిగింది. 68 నుంచి 70 వరకు శ్రీకాకుళ రైతాంగ పోరాటం నడిచింది. రక్త పేరుల్లో పారించారు. పారించిన ఈ సందర్భంలో 1970 మీ అందరికీ తెలుసు, జూలై 4వ తారీఖు అంటే అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు. జూలై 4వ తారీఖు అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కమర్ కుమరయ్య కడివెండి గ్రామంలో అమరుడైన రోజు. ఆ జూలై 4వ తారీఖున విప్లవ రచయితల సంఘం పుట్టడానికి శ్రీ శ్రీ షష్ఠీపూర్తి సభ జరుగుతున్నది విశాఖపట్నంలో. శ్రీశ్రీ అంటే మీ అందరికీ తెలుసు, దిగిరాను దిగిరాను దివి నుండి భూమికి నవ్వి పోతురు రాక నాకేటి సిగ్గు అని భావకవులు కవిత్వాన్ని రాస్తున్న రోజుల్లో కవిత్వాన్ని మార్మికంగా రాస్తూ ప్రకృతి మీద ఆపాదిస్తూ పరాయణవాదంలో ఉన్నటువంటి స్థితిలో తెలుగు సాహిత్యంలోకి శ్రీశ్రీ ప్రవేశించి తాను ఇష్టంగా నమ్మిన తాను అభిమానించిన ఒక రకంగా తన మీద విశేష ప్రభావం వేసిన కృష్ణశాస్త్రి భావజాలానికి భిన్నంగా నీవు ఆకాశంలోనే ఉండు కానీ ఆ కవిత్వాన్ని నేను భూమార్గం పట్టిస్తా, నేను భూకంపం పుట్టిస్తా, అది పతితుల కోసం, అది పేదవాళ్ళ కోసం అని శ్రీశ్రీ రాసినప్పుడు అట్లాంటి శ్రీశ్రీ తెలుగు సమాజం మీద విశేష ప్రభావం వేశాడు. శ్రీశ్రీ కోసం ఎద్దుల బండ్లు కట్టుకొని శ్రీశ్రీ వస్తున్నారంటే ఆయనను చూడడం కోసం, ఆయన కవిత్వం వినడం కోసం పోయారు అని చరిత్ర రాశారు. ఒక కృష్ణశాస్త్రి కోసం, ఒక శ్రీశ్రీ కోసం అట్లా ప్రజలు వెళ్ళిన సందర్భం చూస్తాం మనం. అట్లాంటి శ్రీశ్రీ షష్ఠీపూర్తి విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రంలో ఉన్న అందరు కవులు అక్కడికి వెళ్ళారు. ఒక సంభ్రమం లాగా ఉన్నది. ఆ సంభ్రమంలో శ్రీశ్రీ గురించి మాట్లాడేవాళ్ళు, శ్రీశ్రీ కవితలు చదివేవాళ్ళు, వ్యాసాలు చదివేవాళ్ళు, అభినందన చెప్పేవాళ్ళు ఎంతో మంది మాట్లాడుతున్నారు. సభ చాలా గంభీరంగా నడుస్తున్నది. గంభీరంగా నడుస్తున్న సభలోకి మెడికల్ కళాశాల విద్యార్థి ఒక కరపత్రం తీసుకొని వేదిక మీదకి దూసుకొని వచ్చాడు. వేదిక మీదకి దూసుకొని వచ్చి ఆ కరపత్రం రచయితలారా మీ రెటువైపు అనే కరపత్రాన్ని చదివి, 4 పేజీల కరపత్రాన్ని చదివి ఆ సభలో సంచలనాన్ని సృష్టించాడు. ఒక చరిత్రని రూపొందడానికి, ఒక చరిత్ర మారడానికి ఎక్కడో ఒక చిన్న అగ్ని, ఒక చిన్న నిప్పు రవ్వ మొత్తం సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుందో చూడండి. ఒక చిన్న కరపత్రం అక్కడున్న రచయితలందరినీ ఆలోచింపజేసింది. ఒక విద్యార్థి వేసిన ప్రశ్న, లేదా ఒక విద్యార్థి అంటే ఆనాటి విద్యార్థులందరూ వేసిన ప్రశ్న రచయితలు ఒక మలుపు తీసుకోవడానికి కారణమైంది. రచయితలారా, మీలాంటి ఒక రచయిత, మీలాంటి ఒక తామర గణపతి అనే ఒక పిల్లవాడిని చంపేస్తే, శ్రీకాకుళంలో చంపేస్తే, ఒక కళాకారుని చంపేస్తే, ఒక కవిని చంపేస్తే మీరందరూ మౌనంగా ఉంటారా? మీరు మాట్లాడరా? మీరు ప్రభుత్వం వైపు ఉంటారా? మీరు శ్రీకాకుళ ప్రజల వైపు ఉంటారా? తేల్చుకోండి అని అంటే అప్పుడు ఆ రచయితలందరూ తేల్చుకున్నారు. ఏం తేల్చుకున్నారు? స్వయంగా శ్రీశ్రీయే తేల్చుకున్నాడు. శ్రీశ్రీ కాళీపట్నం రామారావు, కొరవడిగంటి కుటుంబారావు, రావిశాస్త్రి, ఉరవర్రావు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్రముని, చెరబండరాజు, కేవీ రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదన్ రావు, ఇట్లా ఎంతో మంది పేర్లు చెప్పొచ్చు. వీళ్ళందరూ అంటే వీళ్ళందరెవరు? రాత్రికి సంకలనం తీసుకొచ్చిన కవులు, తిరగబడు కవులు, దిగంబర కవులు, అప్పటికి అభ్యుదయ కవులుగా ఉన్నటువంటి కోకు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అప్పుడు ప్రకటించారు. ఏం ప్రకటించారో చూడండి. సాయుధ విప్లవ భీభత్సుని సారథినై భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీత ఝంజాని ప్రసరిస్తాను, మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తా. ఇది శ్రీశ్రీ మాట. విరసానికి మొదటి అధ్యక్షుడు శ్రీశ్రీ ఆయన చెప్పిన మాట.
రక్తం చేత రాగారోపణ చేయిస్తాను, మంటల చేత మాట్లాడిస్తాను అని సాయుధ విప్లవ భీభత్సుని సారవినై. ఇవాళ రచయిత, ఇవాళ కవి ఏం చేయాలంటే సాయుధ పోరాటానికి మద్దతు తెలియజేయాలి, సాయుధ పోరాటానికి సపోర్ట్ చేయాలి. ఆ సాయుధ పోరాటం శ్రీకాకుళంలో, ఆ సాయుధ పోరాటం నక్సల్బరిలో, ఆ సాయుధ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విరమణ అయిపోయిన పోరాటం. ఈ మద్దతు ఎట్లా తెలియజేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు మిత్రులారా, సాహిత్యం సాహిత్య ఉద్యమం. ఇది ఒక సాహిత్యం అనేది ఉద్యమంగా ఎట్లా మారుతుంది, ఎట్లా మారవచ్చు? ఏదైనా ఒక విషయానికి మనం నిర్వచనం ఇవ్వవలసి వస్తే, ఆ నిర్వచనం పరిధిలో దాన్ని బంధిస్తే దానికి చాలా రకాల సమస్యలు రావచ్చునేమో, కానీ తప్పదు, కొన్నిసార్లు నిర్వచనం చేయక తప్పదు, నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాహిత్యోద్యమం అంటే ఒక సిద్ధాంతం పునాదిగా తాత్విక దృక్పథంతో సాహిత్య రచన జరిగితే అది సాహిత్య ఉద్యమం అవుతుంది. ఇవాళ మనం విప్లవ సాహిత్యోద్యమం గురించి మాట్లాడుకుంటున్నాం. విప్లవ సాహిత్య ఉద్యమం గురించి మాట్లాడుతున్నామంటే ఈ విప్లవ సాహిత్యోద్యమానికి ఈ నిర్వచనం వెలుగులో మనం చూసినప్పుడు విరసానికి సిద్ధాంతం ఏమిటి, వర్గ పోరాట సిద్ధాంతం ఉన్నది. విరసానికి తాత్వికత ఏమిటి, మార్క్సిజం అనే తాత్విక దృక్పథం ఉన్నది. విరసానికి సంస్థాగత నిర్మాణం ఏంటి, విప్లవ రచయితల సంఘం అనే సంస్థాగత నిర్మాణం. ఈ మూడు ఉంటేనే అది సంఘం అవుతుంది. ఈ మూడు ఉన్నవి గనక విప్లవ రచయితల సంఘం అంటున్నాం. కెవి రమణారెడ్డి గారు అంటారు, విరసం అంటే విప్లవం, వి అంటే విప్లవం, రా అంటే రచయితలు, సం అంటే సంఘము. ఇది ఒక విప్లవ సంఘం, ఇందులో రచయితలు ఉంటారు, ఇది సంఘంగా ఉంటుంది. అందుకే నేను మొదలు ఒక మాట అన్నాను, నేను సాహిత్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నా, సాహిత్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నా అంటే సాహిత్యంలో అండర్ కరెంట్గా ఉండే రాజకీయాలను గురించి కూడా మాట్లాడుతున్నా. కనుక ఈ సంఘం అన్నప్పుడు, సంఘ నిర్మాణం అన్నప్పుడు దానికి ఉండే ఒక దృక్పథాన్ని, 50 వసంతాల విప్లవ సాహిత్య ఉద్యమం, ఈ నేపథ్యంలో ఈ పూర్వరంగంలో విరసంగా ఏర్పడి కేవలం విరసం మాత్రమే ఈ కృషి చేయలేదు, చేయలేదనే మాట నేను మాత్రమే చెప్పడం కాదు, కెవి రమణారెడ్డి గారు, విరసం సభ్యులు సృష్టించిందే విప్లవ సాహిత్యం అని సంకుచితమైన నిర్వచనాన్ని నేను చెయ్యను అని మొదలుపెట్టాడు. ఈ విప్లవోద్యమం ప్రేరణతో, విడివిడిగా దాని ప్రభావంతో, దాని ముద్రతో కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు, అభిమానులుగా ఉన్నవాళ్ళు గణనీయమైనటువంటి సాహిత్యాన్ని సృష్టిస్తారు. ఆ మొత్తం సాహిత్యం కూడా విప్లవ సాహిత్యం అవుతుంది, అది విప్లవ సాహిత్యోద్యమం అవుతుంది అన్నాడు. కోపు, జీవిత సమస్యలతో ఈనాడు రాజీ లేని పరిస్థితి ఉన్నది, గిరిజనులకి హరిజనులకి కార్మికులకి పోరాడే అనివార్యత ఏర్పడింది, ఇట్లాంటి సామాజిక సమస్యల్ని గుర్తిస్తూ వాటి పరిష్కారం కోసం సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించడమే విప్లవ సాహిత్యోద్యమం అన్నాడు ఆయన. కోకు, కోకు చెప్పినా, కెవి రమణారెడ్డి చెప్పినా, విప్లవ సాహిత్యం అంటే కేవలం విరసం సృష్టించింది కాదు, అది విడిగా ఉండేది కాదు, ఆర్థిక విధానం మీద రాజకీయ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా ఇవాళ మన రాజకీయ వ్యవస్థ దేని మీద ఆధారపడి ఉన్నది, టాటా బిర్లా రిలయన్స్ లక్ష్మీ మిట్టల్ అనే ఆర్థిక వ్యవస్థ మీద ఇవాటి కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నది. ఒక కేంద్ర ప్రభుత్వమే కాదు, మొత్తం దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగానే ఆధారపడి ఉన్నాయి. అందుకే త్రిపురనేని మధుసూదన్ రావు గారు ఏమంటున్నారు, విప్లవ సాహిత్యం అంటే ఆర్థిక విధానం మీద రాజకీయ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది, ఈ రెండింటి మీద సంస్కృతి ఆధారపడి ఉంటుంది, తిరోగామి భావాలతో నిండిన ప్రాచీన సంస్కృతి ఒకటి ఉంటుంది, ఈ ప్రాచీన సంస్కృతిని కాపాడేది ఎవరు అంటే రాజకీయాలు కాపాడతాయి, ఆర్థిక వ్యవస్థ కాపాడుతుంది. రాజకీయాలను కూర్చకుండా, ఆర్థిక వ్యవస్థని కూర్చకుండా తిరోగామి భావాలని కూల్చలేము మనము. కనుక ఈ తిరోగామి భావాలను కూల్చాలంటే అది విప్లవ పోరాటం మాత్రమే ఆ పని చేయగలదు. ఇప్పుడు తిరోగామి భావాలకి పునాదిగా ఉన్న ఆర్థిక రాజకీయ వ్యవస్థను కూల్చడానికి విప్లవ పార్టీ పనిచేస్తుంది. ఆ పనిచేసే విప్లవ పార్టీకి సాంస్కృతిక పురోగమనం కోసం విప్లవ కవిత్వం,
భావరంగంలో పోరాటం చేస్తుంది. ఈ భావజాల రంగంలో పోరాటం చేసే విప్లవ రచయితల సంఘం సృష్టించే సాహిత్యం విప్లవ సాహిత్యం అవుతుంది అని టిఎంఎస్ త్రిపురేణి మత్స్యనాథ రావు గారు ఈ మాట చెప్పి ఉన్నారు. కళలు, సాహిత్యం, తత్వశాస్త్రం, చరిత్ర, న్యాయశాస్త్రం, వీటన్నిటిలో విప్లవకారులు జోక్యం చేసుకుంటారు, విప్లవ రచయితలు జోక్యం చేసుకుంటారు. కేవలం సిద్ధంగా ఒక సాహిత్యం మాత్రమే, ఒక పద్యం మాత్రమే రాసుకుంటారనడానికి వీల్లేదు. విప్లవ సాహిత్యోద్యమంలో పనిచేస్తున్న ప్రతి రచయిత ఆర్థిక విషయాల మీద మాట్లాడతారు, రాజకీయ విషయాల మీద మాట్లాడతారు, తత్వశాస్త్రం మీద మాట్లాడతారు, న్యాయశాస్త్రం మీద మాట్లాడతారు. వీటన్నిటి సామూహిక వ్యక్తీకరణ కవిత్వంగా సాహిత్యంగా ఉంటుంది కనుక వీళ్ళు సృజనాత్మకంగా సాహిత్య రూపంలో మాట్లాడతారు. ఆ విధంగా ఈ 50 సంవత్సరాల కాలంలో ఈ సాహిత్య పద్ధతిలో మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. ఈ మాట్లాడే వాళ్ళలో ఎంతమంది ఉన్నారు? సాహితీ మిత్రులు, మొట్టమొదలు సాహితీ మిత్రులు. సృజన అనే ఒక పత్రిక ద్వారా 66లో మొదలయ్యే సృజన పత్రిక తెలుగు సమాజంలో విప్లవానికి సంబంధించిన ఒక ప్రాతిపాదికని భావజాలాన్ని పునాది వేసి ప్రచారం చేసింది. విద్యుల్లత అనే పత్రిక వచ్చింది. ఇక్కడనే అల్లం రాజయ్య గారు ఉన్నారు సభలో. కరీంనగర్ ప్రాంతం నుంచి, మరీ ముఖ్యంగా వరంగల్కు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నుంచి విద్యుల్లత పత్రిక, ఆ పత్రిక సాహితీ మిత్రమండలిని పెట్టుకొని కవిత్వం ఎట్లా రాయాలి, కథ ఎట్లా రాయాలి, ఆ కథని ఎట్లా సంస్కరించాలి, ప్రజల జీవితాన్ని కథలోకి ఎట్లా తీసుకురావాలి అనే వాస్తవాన్ని ఎంతోమంది కవులని తయారు చేసింది విద్యుల్లత పత్రిక. వీరసం, అరుణతార, జన సాహితీ, ప్రజా సాహితీ, జన సాహిత్యం ఒక సంస్థ విరసంలో ఉన్న తర్వాత విరసం నుంచి కొద్దిమంది తమ అభిప్రాయాలతో, భిన్న అభిప్రాయాలతో బయటికి వెళ్ళిన తర్వాత పెట్టుకున్న సంస్థ. ఆ సంస్థకు ఒక పత్రిక ఉన్నది. ఆ పత్రిక అప్పటి నుంచి 78 నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా విప్లవ సాహిత్య ఉద్యమ నిర్మాణానికి కృషి చేస్తూనే ఉన్నది. ప్రజారస, ఆ ప్రజారసకు ఒక ప్రగతి అనే పత్రిక ఉన్నది. ఉదయ సాహితీ, విమల, ఇట్లాంటి కొద్దిమంది విరసంలో ఉన్నటువంటి విమల గారు, కొద్దిమంది ఓవిలో చదువుతున్న రోజుల్లో వాళ్ళు నడిపిన ఒక చిన్న సంస్థ ఉదయ సాహితీ. అదేవిధంగా ఓయు రైటర్ సర్కిల్, ఈ ఓయు రైటర్ సర్కిల్ అని పెట్టి ఈ సర్కిల్ను ఈ తరంలో ఒక యుద్ధ కవిత అని చెప్పేసి యుద్ధ కవితని తీసుకొచ్చి తెలుగు సమాజంలో విద్యార్థులు కవిత్వం ప్రజల వైపు ఎట్లా రాయగలరనేది ఆ రోజు వాళ్ళు నిరూపించారు. నవ సాహితీ సిద్దిపేటలో పనిచేసింది, నూతన సాహితీ ఉస్నాబాద్లో పనిచేసింది, నీలగిరి సాహితీ నల్గొండలో పనిచేసింది. నీలగిరి సాహిత్యం అంటే మిత్రులారా, పౌర హక్కుల సంఘంలో పనిచేసి అమరుడైన ఆజం వాలి వీళ్ళందరూ కలిసి పెట్టినటువంటి నీలగిరి సాహితీ ఎంతోమంది కవులను తయారు చేసింది. నూతన పత్రిక, రత్నమాల గారు ఇక్కడనే ఉన్నారు, నూతన పత్రిక ఒక సమాంతరంగా ఈ అన్ని సాహిత్య పత్రికలతో పాటు సాహిత్య భావజాలాన్ని ఎట్లా ప్రచారం చేయాలి, అది మార్క్సిజం వెలుగులో ఎట్లా ఉండాలని ఇంతమంది కలిసి పనిచేశారు. వీళ్ళు మాత్రమే కాదు, జననాట్య మండలి నవోదయ, జననాట్య మండలి అరుణోదయ, ఇవాళ ఉన్నటువంటి అన్ని అరుణోదయాలు కలిసి ఈ పని చేశాయి. ఏఎల్ఆర్సి విప్లవ సాహిత్యోద్యమాన్ని సృష్టించింది, విప్లవ సాహిత్యోద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది. ఆ విధంగానే ఆల్ ఇండియా పీపుల్స్ లిటరీ ఫోరం అండ్ కల్చర్ అనేటటువంటి ఒక సంస్థ కూడా దేశవ్యాప్తంగా పనిచేసింది. ఇన్ని సంస్థలు, కేవలం సంస్థలు మాత్రమే కాదు వ్యక్తులు. ఇంతకుముందు వేదిక మీద మాట్లాడిన కె శివారెడ్డి గారు, ఆయన విరసంలో సభ్యుడు ఎన్నడు కాదు, కానీ ఆయన తీసుకొచ్చిన మొదటి కవితా సంకలనం, రక్తపు సూర్యుడు మొదటి కవితా సంకలనం విప్లవ భావజాలాన్ని ఎట్లా ప్రచారం చేసిందో, ఆనాడు 70-80 దశకంలో ఆయన రాసిన సాహిత్యాన్ని కవిత్వానంత కలిపి వేసిన ఆ సంపుటి ఎంతో ప్రభావం వేసింది. నిర్మలానంద దేవిప్రియ గారు, రంగనాయకమ్మ గారు, జ్వాలాముఖి గారు, నిక్లేశ్వర గారు, కాశీపతి గారు, సిదారెడ్డి గారు, కొత్తపల్లి రవిబాబు గారు, దివి కుమారు గారు, బిఎస్ఎల్ రాములు గారు, రఘోత్తమరెడ్డి గారు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు, గోరటి వెంకన్న, గూడ అంజయ్య, జయరాజు, విమల, నారాయణస్వామి, ఇందవెల్లి రమేష్, మిత్ర, సముద్రుడు, ఎంఎస్ఆర్, కౌముది, సాధన, ఇట్లా లిస్టు చెప్తూ పోతే కొన్ని వందల మంది విప్లవ సాహిత్యోద్యమంలో పనిచేశారు. వీళ్ళందరూ విరసం అని మేమేమి
విప్లవ సాహిత్యోద్యమం అంటే మొత్తం మాదే అని మేమేం చెప్పదలుచుకోలేదు. వీళ్ళందరి కృషి విప్లవ సాహిత్యోద్యమంలో ఉన్నది. ఈ విప్లవ సాహిత్యోద్యమం ఎన్ని రూపాల్లో విస్తరించింది, ఎన్ని రూపాల్లో సమాజాన్ని ప్రభావితం చేసింది, తాను నమ్ముకున్న మార్క్సిజాన్ని, తాను నమ్ముకున్న లెనినిజాన్ని, తాను నమ్ముకున్న మావోయిజాన్ని సాహిత్య సాంస్కృతిక రంగంలో ఎట్లా ప్రచారం చేసింది అని చూస్తే, విప్లవ సాహిత్యోద్యమం కవిత్వాన్ని ఒక ప్రధాన సాధనంగా తీసుకున్నారు. మనం ఎంత అవునన్నా కాదన్నా కవిత్వానికి ఉండే ఇమేజ్ కవిత్వానికి ఉంటుంది. ఆ ప్రక్రియ యొక్క ప్రాధాన్యత కథకి ఉండే ఇమేజ్ కథకు ఉంటుంది, నవలకుండే ఇమేజ్ నవలకు ఉంటుంది. దేనిదావి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ప్రక్రియ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. తెలుగు సాహిత్యంలో కవిత్వాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్ళింది విప్లవ రచయితల సంఘం, విప్లవ సాహిత్యోద్యమం. పాఠకుడు రచయిత అనే ఒక గ్యాప్ను చెరిపివేసి ఇట్లాంటి వందలాది బహిరంగ సభల్లో, వేలాది బహిరంగ సభల్లో చెరబండరాజు లేచి ఓ నా ప్రియమైన మాతృదేశమా అని కవిత్వం చదివితే నిరక్షరాస్యులైన ప్రజలు కూడా చప్పట్లు కొట్టిన స్థితిని విప్లవ సాహిత్యోద్యమం తీసుకొచ్చింది. ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని, ఎక్కడో ఏకాంతంగా కూర్చొని, ఏ శబ్దం లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా కవిత్వం రాసుకొని ఆ కవిత్వాన్ని మళ్ళీ సౌహృదయ పాఠకుడు ముందుకు వెళ్ళి వినిపించే కవులున్న చోట సౌహృదయ పాఠకుడు అంటే ఎవరు? ఎవరిని సౌహృదయ పాఠకుడు అనాలి? అలంకార శాస్త్రంలో సౌహృదయ పాఠకుడు గురించి భరతుడు ఏం చెప్పాడు, ఆనందవర్ధనుడు ఏం చెప్పాడు, భట్టరోడు ఏం చెప్పాడు అని ఆ చరిత్రలోకి నేను వెళ్ళటం లేదు. కానీ ఆ సౌహృదయ పాఠకులోంచి చీల్చుకొని బయటకు వచ్చి సాధారణ పాఠకుల వద్దకి కవిత్వాన్ని తీసుకెళ్ళాడు. మారిందన్నావురో, ఎక్కడ మారిందిరా, ఎట్లా మారిందిరా అని చెరబండరాజు కవిత్వం చదువుతూ ఉంటే సాధారణ ప్రజలందరూ చప్పట్లు కొట్టిన స్థితిని విప్లవ సాహిత్యోద్యమం తీసుకొచ్చింది. కవిత్వం అంటే పాట. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాట ఒక ప్రధానంగా ఉండింది. ఆ తర్వాత మళ్ళీ పాట అంత ప్రధానమైన అంశంగా లేదు. కానీ విప్లవ సాహిత్యోద్యమం వచ్చిన తర్వాత పాటకి ప్రధాన ప్రాముఖ్యత ఏర్పడింది. ఎందుకంటే అప్పటి వరకు కలం బట్టి రాయలేని వాళ్ళందరూ విప్లవ సాహిత్యోద్యమంలో కలం అందుకున్నారు. ఎందుకు కలం అందుకున్నారంటే, ఈ దేశంలో విప్లవకర ప్రజలు ఎవరు అంటే మానమాదిగలు విప్లవకర ప్రజలు. చాకలి, కుమ్మరి, వడ్రాంగి, గౌడ, యాదవ, సబ్బండ కులాల ప్రజలు, ఉత్పత్తిలో పాల్గొనే ప్రజలు విప్లవకర ప్రజలు. ఈ ఉత్పత్తిలో పాల్గొనే ప్రజల వద్దకు మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఆ ప్రజల్ని విప్లవీకరించాలనుకున్నప్పుడు, ఆ ప్రజలు ఒక భాగం కావాలంటే ఆ ప్రజల భాషలోకి వెళ్ళాలి. మావో చెప్పినట్లు ప్రజల నుంచి నేర్చుకొని మళ్ళీ ప్రజలకు ఇవ్వాలి అన్నప్పుడు, ఆ ప్రజలకు ఇవ్వడం కోసం విప్లవ రచయితలు ఎంతగా తపన పడ్డారంటే, వాళ్ళ భాషని నేర్చుకుంటూ, వాళ్ళకి చదువు నేర్పుతూ, వాళ్ళ నుంచి కవులు తీసుకొచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళకి చెప్పడం అనే ఒక ప్రాసెస్లో పాట ప్రముఖ సాధనంగా ఉండింది. ఆ పాట నిజానికి ఎన్ని వందల పాటలు వచ్చాయో, ఎన్ని వేల పాటలు వచ్చాయో విప్లవ సాహిత్యోద్యమం కూడా ఒక పద్ధతి ప్రకారం రికార్డు చేయలే, పరిశోధన కూడా చేయలేదు. ఇంకా చేయవలసి ఉన్నది. ఇక్కడనే భూపాలన్న ఉన్నాడు. ఆ జననాట్య మండలిలో భాగమైనటువంటి వాళ్ళు, అరుణోదయలో భాగమైనటువంటి వాళ్ళు ఇవాళ అందరం కలిసి ఆ ప్రయత్నం చేయవలసి ఉన్నది. ఈ పాట ప్రజల్లోకి వెళ్ళినప్పుడు విప్లవ సాహిత్యం కవిత్వం అంటే కేవలం ఒక శ్రీశ్రీ లేదా ఆనాడున్న కొందరు కవులు రాసుకునే కవిత్వం మాత్రమే కాదు, కవిత్వం అంటే ప్రజలు పాడుకునే మౌఖిక సాహిత్యంలో జానపద పద్ధతిలో ఉన్న కవిత్వం. ఆ కవిత్వం అని చెప్పి ఆ బాణీలను తీసుకొని, ఆ ఉరవలను తీసుకొని ఆ పద్ధతిలో పాటను అల్లుతూ ముందుకెళ్ళారు. అట్లా వెళ్ళే క్రమంలో కొండలు పగలేసినాం, బండలని పిండినాం, మానెత్తులు కంకరగా ప్రాజెక్టులను కట్టినాం, శ్రమ ఎవడిదిరో, సిరి ఎవడిదిరో. సూటిగా కవిత్వం ఎంత సూటిగా వెళ్ళిందో చూడండి. బంజర్లను నరికినాం, పొలాలను దున్నినాం, మా చెమటే ఏరులుగా పంటలు వండించినాం. ఈ పంటలు వండించిన మనిషి ఆ పంట ఎందుకు దక్కడం లేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఇక్కడి వరకు ఉంటే కవి ఇక్కడి వరకు మాత్రమే చిత్రిస్తే విప్లవ కవి ప్రత్యేకత ఏముండదు. ఒక సమస్యని తీసుకోవడం, దాన్ని చిత్రించడం, ఒక లాజికల్ ముగింపు ఇవ్వటం అనేది విప్లవ కవి, విప్లవ రచయిత యొక్క లక్ష్యం. అందుకే కారణాలు తెలిసినాం,
ఆయుధాలు పట్టినాం, మా యుద్ధం ఆపకుండా విప్లవాలు నడిపేదాం, సావు మీదిరో గెలుపు మాదిరో అని చెరబండరాజు ఈ పాటను రాసి ప్రజల వద్దకు తీసుకెళ్లారు. విప్లవ కవిత్వాన్ని పంట పొలాల్లోకి, విప్లవ కవిత్వాన్ని తూర్పారబట్టే దగ్గరికి, విప్లవ కవిత్వాన్ని ఒడ్లు దంచే దగ్గరికి తీసుకెళ్లటం అనే పనిని విప్లవ సాహిత్యోద్యమం చేసింది. శివసాగర్ పొద్దున సంధ్యక్క పాట పాడింది, చిలుక చీటీ తెచ్చారా ఓ విలుకాడ, మైనా మతలపు తెచ్చారా ఓ విలుకాడ. శివసాగర్ విప్లవ కవిత్వానికి ఒక సౌందర్యాన్ని అద్దాడు. ఏం సౌందర్యాన్ని అద్దాడు? కాల్పనిక సౌందర్యాన్ని అద్దాడు, ఒట్టి తునుకల సౌందర్యాన్ని అద్దాడు, మట్టి పెట్టెల సౌందర్యాన్ని అద్దాడు. నిజమైన విప్లవ కవిత్వం ఎట్లా ఉండాలి, విప్లవ సాహిత్యం ఎట్లా ఉండాలనో రాసి చూయించి మార్గనిర్దేశం చేశాడు కవులందరికీ ఒక చెరబండరాజు, ఒక శివసాగర్. పొలాలలో పరిగ గింజ ఏరుకునే వేళలందు అమ్మా నను గన్నందుకు విప్లవాభివందనాలు, అమ్మా నను గన్నందుకు. పక్షుల రాగాల నడుమ గరిక పూల పాన్పు పైన అమ్మా నను గన్నందుకు విప్లవాభివందనాలు. గాయపడిన పక్షులకై రాలిపడిన పిట్టలకై ప్రాణమివ్వ నేర్పినావు అమ్మా నను గన్నందుకు విప్లవాభివందనాలు అని ఒక సౌందర్యాత్మకతని విప్లవ కవిత్వంలోకి తీసుకొచ్చాడు గద్దర్. మీ అందరికీ తెలుసు పాటకి పర్యాయ పదం. పాట గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గద్దరుకు ముందు గద్దరు తర్వాత పాట చరిత్ర నిర్మాణం చేయాలి. ఇవాళ గద్దర్ ఏమిటి అనే ప్రశ్న కాదు, విప్లవ సాహిత్యోద్యమ నిర్మాణంలో వీరందరి పాత్రని తప్పనిసరిగా మనం రికార్డు చేయవలసిన స్థితి పరిస్థితి అవసరం ఉన్నది కనుక గద్దర్ పాటని కవిత్వాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్ళి చాలా ఉన్నత స్థాయిలో విప్లవ సాహిత్యాన్ని ఉంచారు. కవిత్వంలో కూడా కథనాత్మక దృశ్యాన్ని ఎట్లా తీసుకురావచ్చో, కవిత్వం ద్వారా లక్షలాది మంది ప్రజల్ని ఎట్లా ఇన్వాల్వ్ చేసుకోవచ్చో గద్దర్ తన పాట ద్వారా ఈ సమాజం మీద ప్రభావం వేశాడు. కావు కావున కాకులరిసే తలుపు తెరిసి పలకరిస్తాం, కావు కావున కాకులరిసే తలుపు తెరిసి పలకరిస్తాం, మీరు కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు. కట్టినా తెల్లావును కంటి పాపల చూసుకుంటాం, పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణమోలే సాదుకుంటాం, పురిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కాపలుంటాం, మా పురిటి నొప్పులయ్యి వస్తారా మా బిడ్డలు, మీరు మళ్ళీ జన్మయి మాకె పుడతారా మా బిడ్డలు. కవి తానే ఒక తల్లిలాగా మారిపోతాడు, కవి ఒక కవిలాగా మారిపోతాడు. పాటలో నవరసాలని మిళితం చేసి రాయగలిగిన శక్తి, రాయగలిగిన వాతావరణం విప్లవ సాహిత్యోద్యమంలో ఉన్నది. అది గద్దర్ ఆ ప్రయత్నాన్ని చేశాడు. మిత్ర, ఇన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్న ఈ సందర్భం ఒకటి ఉండగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకుడిగా, అందులో పాట రచయితగా, విప్లవోద్యమ నాయకుడిగా మిత్ర రాసిన పాటలు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో కరువు మీద, పాలమూరు కరువు మీద అనేక రకాల పాటలు వచ్చాయి. మిత్ర రాసినటువంటి ఈ పాటలు చాలామంది అంట 1991-90 నుంచి 90 మధ్యన విలసం సభ్యురాలు విమల కవితా సంకలనం వచ్చింది. హైదరాబాద్ సిటీ యూనిట్ ఆ కవితా సంకలనాన్ని వేసింది. ఆ కవితా సంకలనాన్ని వేసినప్పుడు అందులో ఒక పోయం ఉంది, మీ అందరికీ తెలుసు ఆ పోయం, గుర్తు చేస్తున్నా నేను, ఒంటిల్లు అనే పోయం. ఈ ఒంటిల్లు అనే పోయం నీలి మేఘాలు అనే కవితా సంకలనంలో ఉన్నది. స్త్రీవాద కవిత్వానికి ఆ నీలి మేఘాలని ఒక ప్రామాణికమైన పుస్తకంగా చెప్తూ ఉన్నారు. కానీ అంతకన్నా ముందే ఎంత అద్భుతమైనది వంటగది, వసారాల్లో చల్ల చిరికే చప్పుడుతోనూ, అంట్లు గిన్నెలు తోమే చప్పుడుతోనూ రోజు ఉదయమే మా ఒంటిల్లు మేల్కొంటుంది. ఇక్కడ నన్ను తీర్చిదిద్దడం మొదలవుతుంది, ఒంటింటి తనాన్ని ఇక్కడే నేర్పారు నాకు. మా అమ్మమ్మ ఇంట్లో అమ్మలంతా ఇక్కడే స్త్రీలయ్యారట. అసలు మా అమ్మే
నడుస్తున్న వంట గదిలా ఉంటుంది. అసలు మా అమ్మే నడుస్తున్న వంట గదిలా ఉంటుంది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎక్కడో కారిపోయాయి. తోమి తోమి ఆమె చేతులు అరిగిపోయాయి. ఈ ఒంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి. అయినా చివరకు ఒంటింటి గిన్నెలన్నింటి పైన మా నాన్న పేరే ఉంటుంది. మీరు విన్న కవితనే మీరు చదివిన కవితనే. విప్లవ సాహిత్య ఉద్యమంలో విరసం సభ్యురాలుగా విమల రాసిన కవిత ఇది. దీని ప్రత్యేకత స్త్రీ జీవితాన్ని, అరిగిపోయిన చేతులని చాలామంది కంప్లైంట్ పెడుతున్నారు మిత్రులారా. ఇప్పుడు మా యూనివర్సిటీలో అది అటెండెన్స్, బయోమెట్రిక్ అటెండెన్స్ వచ్చింది. మా సీనియర్ మేడమ్స్ వెళ్ళి బయోమెట్రిక్ పెడితే అది తీసుకోవటం లేదు. ఎందుకు తీసుకోవటం లేదంటే ఈ గీతలన్నీ అరిగిపోయి ఉన్నాయి. ఈ అరిగిపోయి ఉన్నటువంటి దానికి కారణం ఏమిటో, తోమి తోమి చేతులు అరిగిపోయిన స్థితిని 30 ఏళ్ల కిందట విప్లవోద్యమ కవయిత్రి విమల చిత్రీకరించింది. ఇట్లా చెప్తూ పోతే ఎన్ని విషయాలని చెప్పొచ్చు. కథ, విప్లవ కథ, విప్లవ నాటకం, విప్లవ నవల, విప్లవ విమర్శ, ఈ విప్లవ సాహిత్యోద్యమంలో భాగంగా ఇవన్నీ వచ్చాయి. మొదటి తరం విప్లవ కథారచయితలు ఉన్నారు. కథని ఒక సామాజిక ప్రయోజనం కోసం తీర్చిదిద్ది కథలోకి సాధారణ పాత్రను ప్రవేశపెట్టిన అద్భుతమైన కథారచయిత ఈ సభలో మన వేదిక ముందు అల్లం రాజయ్య గారు ఉన్నారు. పాత్ర మాట్లాడతారు. ఆ పాత్ర ఎట్లా మాట్లాడతారు? నీ పక్కన ఉన్న పాత్ర, నీ ఊళ్ళో ఉన్న పాత్ర, నీ ఇంట్లో ఉన్న పాత్ర మాట్లాడతారు. ఆ పాత్రనే ఎదురు తిరుగుతే ఎట్లా ఉంటుంది? తాను మలిచిన పాత్రనే తనకు ఎదురు తిరుగుతే ఎట్లా ఉంటుందో జీవితంలో అనుభవించాడు. గాజుల పల్లె అనే గ్రామం, కరీంనగర్ జిల్లా మంతిని పక్కన గాజుల పల్లె అనే గ్రామంలో, గాజుల పల్లెలో పుట్టిన అల్లం రాజయ్య వాళ్ళ నాయనని ఒక ప్రధాన పాత్రగా పెట్టి, వాళ్ళ నాయన పెత్తందరితనానికి వ్యతిరేకంగా ఊరిలో ఉన్న వాళ్ళందరినీ పాత్రలుగా పెట్టి కథ రాస్తే, ఆ కథ పత్రికలు అచ్చయితే, ఆ పత్రికలు అచ్చయిన తర్వాత ఆ ఊరి వాళ్ళు వెళ్ళి ఆ పత్రికను కొనుక్కొని చదివితే, వాళ్ళ నాయనకు వెళ్ళి ఆ కథను వినిపిస్తే అల్లం రాజయ్య పరిస్థితి ఏమిటో ఆలోచించండి. తండ్రిని దుర్మార్గుడిగా ఒక పాత్రలో చిత్రించి పెట్టినటువంటి ఆయన ఇంటికి వెళితే ఏముంటుంది? ఆ పాత్రని కేవలం తండ్రి మాత్రమే కాదు, ఆ ఊరిలో తండ్రితో పాటు ఉండే ఇంకా కొద్దిమంది చిల్లర దేవుళ్ళు ఉన్నారు. ఆ చిల్లర దేవుళ్ళందరూ ప్రజల్ని పీడించే ఆయా సందర్భంలో పీడించే వాళ్ళే. ఆ చిల్లర దేవుళ్ళందరూ అల్లం రాజయ్యకి వ్యతిరేకంగా తిరగబడ్డారు. కథ పేరు తిరుగుబాటే, తిరగబడిన మనుషులే, కానీ పాత్రలు తనకు తిరగబడటం అంటే ఒక సజీవ దృశ్యాన్ని కథలోకి ఎట్లా తీసుకురావచ్చో, విప్లవ కథగా ఎట్లా మలచొచ్చో ఆయన రాశాడు. రెండో తరంలో, మొదటి తరంలో భూషణ్ లాంటి వాళ్ళు, ఎంఎస్ ప్రకాశ్రావు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ విప్లవ కథ రాసి ఉన్నారు. యజ్ఞం కథ అదంతా ఒక క్రమం, కానీ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కథల్లో ఇవి. కళ్యాణరావు గారు కథ ఎట్లా రాయొచ్చు అంటే ఆయన చెప్తూ ఉంటారు, చాలా సింపుల్ కథ రాయటం అన్నారు. ఎట్లా రాయాలి సార్ కథ అంటే, ఒకటి చెప్తా విను. ఇద్దరు తండ్రి కొడుకులు ఒకరోజు మిద్దె మీద పని చేస్తున్నారు. ఎర్రటి ఎండకాలం, ఎండకి భరించలేక తండ్రి మిద్దె మీద నుంచి కిందికి వచ్చాడు. కిందికైతే వచ్చాడు కదా, కానీ పైన కొడుకున్నాడు. కొడుకు ఎర్రటి ఎండలో కాలుతూ ఉన్నాడు, మండే ఎండలో. కనుక తండ్రికి బాధ, తన కొడుకు తండ్రి బాధ. ఓ నాయన కిందికి దిగురా, కొద్దిసేపు కిందికి దిగు, చల్లబడిన తర్వాత మళ్ళీ పైకెళ్ళి పని చేద్దాం అన్నాడు తండ్రి. కొడుకు ఏమంటున్నాడు, కొద్ది పని ఉందే, కొద్దిసేపు ఆగు, ఈ పని చేసి వస్తా అన్నాడు. 2-3 సార్లు అడిగాడు, అయినా కొడుకు దిగలే. తండ్రి ఏం చేశాడు, ఇంట్లోకి వెళ్ళి ఆ మిద్దె మీద ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి కొడుకు ఉన్నాడు కదా, వాని కొడుకుని తీసుకొచ్చి ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఎండలో నిలబెట్టిండు. ఎండలో నిలబెట్టేసరికి వీడి కాళ్ళు కాలి లబోదిబోం అన్నాడు. అనేసరికి పైన ఉన్న తండ్రి చూసి తండ్రి ప్రేమ పుట్టుకొచ్చింది వాడికి. ముసలోడా, నీకేమో బుద్ధుందా, పిలగాని ఎండలో నిలబెట్టినావు అన్నాడు. అంటే ఈ తండ్రి అన్నాడు, ఒరే అప్పటి నుంచి నేను అదే మాట అంటున్నారా, నువ్వు పైనుంచి కిందికి దిగు అన్నాడు. ఎట్లా రాయొచ్చు కథని? చాలామంది కథలు రాస్తూ ఉంటారు, చదవబుద్ధి కాదు కొన్ని కథలు.
పాత్రని ఎంపిక చేసుకోవడం, పాత్రని ప్రవేశపెట్టడం, లాజికల్ ఎండ్ ఇవ్వటం అనేది 20 పేజీలు 30 పేజీలు కథలు రాయవలసిన అవసరం లేదు. ఒక్క పేజీలో కథని చెప్పవచ్చు. అతడు లాంటి 50 పేజీల్లో ఒక కథాకావ్యాన్ని నడపవచ్చు. ఈ పద్ధతినంతా విప్లవ సాహిత్య ఉద్యమమే కథల్లోకి తీసుకొచ్చింది తప్ప అంతకుముందున్నటువంటి సాధారణమైన కథా రచయితలు ఎవరు ఈ పనిని చెయ్యలే. అది విప్లవ సాహిత్యంలో కథ సాధించినటువంటి పరిణతి. ఇక నేను నవలల్లోకి వెళ్ళటం లేదు. అంటరాని వసంతం రాసినటువంటి రచయిత ఉన్నారు, కుమరం భీమ్ రాసినటువంటి, నిశిత రాసినటువంటి రుక్మిణి గారు ఉన్నారు, నల్లమల రాసినటువంటి చందు ఉన్నారు. ఒక 50కి పైగా నవలలు వచ్చాయి. ఈ నవలలన్నీ కూడా విప్లవోద్యమాన్ని ప్రతిబింబిస్తూ రాసినటువంటి నవలలే. చివరికి ఒక్క విషయం చెప్పి ముగిస్తా మిత్రులారా, తెలుగు సాహిత్యంలో నాటకం ఒక ప్రధానమైన భూమిక, పాత్ర భాగమయ్యింది. కానీ విప్లవ సాహిత్యంలో, సాహిత్యోద్యమంలో కవిత్వం, పాట, కథ, నవల, సాహిత్య విమర్శ వీటన్నిటికీ ఇచ్చిన ప్రాధాన్యతని నాటకానికి ఇవ్వలే. నాటకాన్ని రికార్డ్ చేయలే. నేను దాదాపుగా అరుణధారలో సృజన పత్రికలు తిరిగేస్తే 8 నాటకాలు ప్రదర్శించినట్లుగా రికార్డ్ అయి ఉన్నది, కానీ అవి ప్రింటింగ్లో లేవు. భూపాలంద పాత్రధారుడిగా ప్రదర్శించిన బీదల పాటలు నాటకం ఉన్నది. ఈ బీదల పాటలు నాటకం ఉన్నది, కానీ ఆ నాటకం మనకిప్పుడు ప్రింటింగ్లో దొరకటం లేదు. నాటకాన్ని ఎంత దృష్టి, మామూలుగా మనకి స్ట్రీట్ ప్లే అంటాం, ప్రజల్లోకి వెళ్ళి వేస్తే ప్రజలే పాత్రధారులుగా మారే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. బీదల పాటలు నాటకంలో విప్లవోద్యమానికి నాయకుడిగా పనిచేసినటువంటి గణపతి ఒక పాత్రధారుడు, ఏమై రైట్, మల్లా రాజిరెడ్డి ఒక పాత్రధారుడు, భూపాలన్న ఒక పాత్రధారుడు, మల్లా రాజిరెడ్డి భూస్వామి పాత్ర వేస్తాడు, గణపతి గారు టీచర్ పాత్ర వేస్తారు, భూపాలన్న ఒక రైతు పాత్ర వేస్తాడు, చెరబండరాజు. నాటకానికి స్క్రిప్ట్ అంటే రచన ఉండదు మన చేతిలో. ఒక బహిరంగ సభ నడుస్తుంది, నేరుగా పాత్రలు వెళ్తాయి, వెళ్ళి పాత్రలు ప్రదర్శిస్తూ ఉంటారు. అక్కడ భూస్వామి ఒక రైతును పట్టుకొని కొడుతూ ఉంటాడు. కొడుతూ ఉంటే, వేధిస్తూ ఉంటే ఆ కొట్టే పద్ధతిని భరించలేక ఆ ప్రజల్లో చూస్తున్న, ప్రజల్లో ఉన్న ఒక ముసలాయన కట్టె తీసుకొని వచ్చి రైతును కొడుతున్న మల్ల రాజిరెడ్డి మీద దాడి చేయడానికి పోయాడు. విప్లవ నాటకం ఎంత ఇంత విజయాన్ని సాధించింది. అక్కడ భార్యని అత్యాచారం చేస్తుంటే అక్కడున్న స్త్రీలందరూ అత్యాచారం చేస్తున్నటువంటి పటువారు ఉంటాడు. ఆ పటువారికి ఏం శిక్ష విధించాలి? నిజానికి పాత్ర వేస్తున్నటువంటి ఒక విప్లవకారుడు. ప్రజలేమనుకుంటున్నారు, నిజంగా తమ జీవితంలో ఉన్న పటువారి రోజు వాళ్ళని ఎంత పీడిస్తారో, ఆ కసి ఉంది కనుక ఆ పటువారిని వేదిక మీద చంపండి చంపండి అని స్త్రీలందరూ లేచి నినాదం చేస్తారు. విప్లవ నాటకం ఇంత ప్రభావం వేసింది, కానీ ఆ విప్లవ నాటకాన్ని మనం సరైన పద్ధతిలో పెట్టలేకపోయాం. ఇప్పుడైనా 50 ఏళ్ల సందర్భంలోనైనా దాన్ని రికార్డు చేయవలసి ఉన్నది. ఇక సాహిత్య విమర్శ. తెలుగు సాహిత్యంలో రత్నమాల గారు, కేవీ రమణారెడ్డి గారు, టిప్పరేని మధుసూదన్ రావు గారు, వరవర్రావు గారు, జ్వాలాముఖి గారు, ఇట్లా ఇంతమంది తెలుగు సాహిత్య విప్లవ సాహిత్య విమర్శకి పునాది వేశారు. ఆ రోజుల్లో అనుకునే వాళ్ళట, నేను ఒక దగ్గర చదివాను, విప్లవ రచయితలు ఈ విషయం మీద ఏం మాట్లాడతారో అని ఎదురు చూసిన సందర్భాలు. నా పుస్తకం మీద త్రిపురేని మధుసూదన్ రావు ఒక వ్యాసం రాస్తే బాగుండు అని కోరుకున్న పెద్ద పెద్ద రచయితలు, పెద్ద పెద్ద కవులు, విప్లవ రచయిత విమర్శకుడు ఒక తాత్విక దృక్పథంతో, ఒక రాజకీయ స్పష్టతతో ఆ సాహిత్యాన్ని గుర్తించాలని అందరు కవులు, కథా రచయితలు, నవల రచయితలు ఆనాడు కోరుకున్నారు. అట్లే ఆనాడు విమర్శ నడిచింది. విమర్శలో వాళ్ళు నెలకొల్పిన ప్రమాణాలు ఏమిటి అంటే, విమర్శ అంటే కేవలం వస్తువును ఆశ్రయించుకొని చేసే విమర్శ మాత్రమే కాదు. విప్లవ కవిత్వం మీద, సాహిత్యం మీద ఒక తప్పుడు ఆరోపణ చేశారు ఎవరు, పడనటువంటి విమర్శకులు. వీళ్ళకి శిల్పం పట్ల శ్రద్ధ లేదు, వీళ్ళు శిల్పాన్ని పట్టించుకోరు, చంపండి నరకుండి
మందు పాత్రలు, AK-47లు, తూటాలు, అమరులు, అమరవీరులు ఇవి మాత్రమే రాస్తారు అని అన్నారు. కానీ విప్లవ విమర్శకులు చాలా జాగ్రత్తగా విప్లవ సాహిత్యాన్ని పట్టించుకొని ఎక్కడైతే బలహీనంగా కవిత నడుస్తూ ఉందో ఆ కవిత వరవరరావు గారిదైనా సరే, ఆ కవిత చలబండరాజుదైనా సరే, ఆ కవిత KVR దైనా సరే నిక్కచ్చిగా విమర్శించిన త్రిపురనేని మధుసూదన్ రావు సాహిత్య వ్యాసాలు ఇన్ప్రింట్లు మనకున్నాయి. విప్లవ రచయితలు అని చెప్పి వెనకేసుకున్న సందర్భం ఏం లేదు. ఎప్పుడైనా వస్తువుని ఆశ్రయించి శిల్పం ఉంటుంది. ఆ శిల్పం దేనికి పనికి రావాలంటే వస్తువుని ప్రజల్లోకి అద్భుతంగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలి. విప్లవ కంటెంట్ ప్రజల హృదయాల్లోకి వెళ్ళాలి. విప్లవ కంటెంట్ ప్రజల్ని చైతన్యం చేయాలి. ఆ శిల్పాన్ని కథారచయితలు స్వీకరించారు, నవలారచయితలు స్వీకరించారు, విమర్శకులు స్వీకరించారు, కవులు స్వీకరించారు, పాట రచయితలు స్వీకరించారు. ప్రజలని కేంద్రంగా చేసుకొని ఈ సాహిత్యం అంతా నడిచింది. ఇంతసేపు నేను ఇన్ని విషయాలు చెప్పానంటే ఇంకేమీ లేదు కదా, ఇంత అద్భుతంగా విప్లవ సాహిత్యోద్యమం నడిచింది కదా, ఇంకేమిటి అని అనుకునే ప్రమాదం ఉంది. మేము చేయవలసినవి, విప్లవ సాహిత్యోద్యమం చేయవలసినవి చాలా ఉండింది, చాలా ఉంది. ఇవాళ మన ముందు ఉన్నటువంటి సవాళ్ళన్నీ, ఈ సవాళ్ళన్నీ మనం ఎదుర్కోవాలి, ఈ సవాళ్ళని స్వీకరించాలి. మంచి సవాళ్ళైతే స్వీకరించాలి, చెడు సవాళ్ళైతే ఎదుర్కోవాలి. ఈ క్రమంలో ముందుకు వెళ్ళాలి. స్త్రీవాద సాహిత్యం వచ్చినప్పుడు దాన్ని విశ్లేషించవలసినంతగా విశ్లేషించలేని ఒక పరిమితి, దళిత సాహిత్యం వచ్చినప్పుడు ఒక జాస్వా మీద, ఒక గురిజాడ అప్పారావు మీద ఎన్ని సూత్రీకరణలు చేసి ఎంతగా చెప్పామో ఒక జాస్వా మీద అంత స్పష్టతని ఇవ్వలేకపోయారు. ఒక కుష్మ ధర్మన్న మీద అంత విశ్లేషణ చేయలేకపోయారు. కందుకూరి వీరేశలింగం గురించి పట్టించుకున్నంతగా ఒక సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, ఒక అంబేద్కర్ గురించి పట్టించుకోవాల్సినంతగా పట్టించుకోలేదు. రాజా రామమోహన్ రాయ్ గురించి రాసినంతగా ఈ సంస్కరణ లేదా ఈ సామాజిక విప్లవకారుల గురించి రాయవలసినంతగా, పరిశోధన చేయవలసినంతగా చేయలేదు. ఇది చాలా గౌరవంగానే, చాలా నమ్రతతోనే ఈ విషయాలను చెబుతూ ఈ సమాజంలో అనేక అస్తిత్వాలు మా ముందు పెట్టిన ప్రశ్నలన్నిటినీ మేము సవాలుగా స్వీకరిస్తూనే, వారు పెట్టిన విమర్శని ప్రేమతో స్వీకరిస్తూనే వాటన్నిటిని సంలీనం చేసుకోవాలి. విప్లవ సాహిత్యోద్యమం అంటే ఏకశిలా సదృశ్యమైంది కాదు. విప్లవ సాహిత్యోద్యమం అంటే భిన్నమైన మార్గాల్లో వెళుతూ ఉంటుంది. దళితులు చేసే పోరాటం, స్త్రీలు చేసే పోరాటం, ఆదివాసులు చేసే పోరాటం, మహిళలు చేసే పోరాటం, అస్తిత్వవాదులు చేసే పోరాటం, మైనార్టీలు చేసే పోరాటం, కాశ్మీర్ ప్రజలు చేసే పోరాటం, ఈ అన్ని పోరాటాల సంలీనంగా వ్యక్తీకరణగా విప్లవ సాహిత్యోద్యమం ఉంటుంది. వాళ్ళందరూ రాసే సాహిత్యం ఇందులో భాగంగా వ్యక్తీకరించినప్పుడే అది ఒక స్పష్టమైన విప్లవ సాహిత్యోద్యమంగా ఉంటుంది. ఈ గంటసేపు నా ఉపన్యాసాన్ని విన్నందుకు మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.